చంద్రమాన శ్రవణ శుద్ధ తది సోమవారం ఉదయం 8:37 రోహిణి నక్షత్రయుత కన్యా లగ్నమందు నా చెల్లెలు ప్రభావతి మొదటి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రుక్మిణిని చిరంజీవి సాయిబాబుకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు గాన తామెల్లరూ సకుటుంబ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములు గైకొని ప్రార్థన ఇట్లు భవదీయుడు సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్. అమ్మా ప్రభావతి ఏంటక్క పంతులు గారికి నీళ్లు కావాలన్నారు ఇచ్చావా? ఇదిగో తీసుకెళ్తున్నా. అమ్మా అనసూయ ఏంటక్క మరే గౌరీ పూజకి పసుపుతో విఘ్నేశ్వరుని చెయ్యాలి చేశావా? ముత్తైదులకు వాయనాలు ఇవ్వటానికి ఆకులు వక్కలు ఏర్పాటు చేశావా? అన్ని చేశానక్క. ఇదిగో చూడు పెళ్లి పీటల మీదకి మధుపర్కాలు కావాలి. నిన్న మధ్యాహ్నమే రెడీ చేశాక. ఏంటి మీ ఆయనకి మొన్న అనగా చెప్పా అరటిగల్ల కావాలని తెచ్చాడా? ఆయన ఇక్కడ పంపిస్తాను అడుగు. కూర్చుని పందిరగొంజ కూడా పని చెప్తావు. అవతలేంటి పనులు మిగిలిపోయాయి నాకు. చూసావా చూసావా ఇది పందిరగొంజ ఒక్కదానికైనా బాధ్యత ఉందా? ఇవ్వండి నీళ్లు ఇంకేమైనా కావాలా? ఖర్జూరము ఎండు కొబ్బరి కావాలండి. అలాగే ఇప్పుడే పంపిస్తాను. ఇక్కడే ఉన్నారా? మా అక్క అరటిగల్ల రమ్మందంటా వెళ్ళి సమాధానం చెప్పండి. అమ్మో ఇప్పుడు అక్కడ వెళ్తే నా తల వాసిపోతుంది. ఇంటికి రుక్మిణి రెడీ అయిందా లేదా? రెడీ అవుతాంది. వెళ్ళి రెడీ చెయ్యి సరస్వతి. ఎప్పుడైతే నీ ఫోటోకు దండ వేసి ఆ కోటేశ్వర మెమ్మల్లో తాళి కట్టాను అప్పటి నుంచి నాది కొంగు చాడు బతుకైపోయింది. నువ్వు ఉండేటప్పుడు ఒక్క తలే వాచేది, ఇప్పుడు దాని దెబ్బకు నా ఒళ్ళంతా వాచిపోతుంది. అదే నువ్వు ఉంటే వస్తున్నా. ఏంటి పిలిచావా? కాదు ఆరిసా. కట్టుకున్నది పువ్వులు అడిగితే కాదని ఉంచుకున్నది అడక్కపోయినా వడ్డానం చేయించిచ్చాడంట నీలాంటోడు. అవతల పెళ్లి వారు వచ్చే వేళ అయింది. గదిలో ఏం చేస్తున్నా? నీ మొదటి పెళ్ళానికి శబ్దాంజలు కట్టిస్తున్నావా? హార్లిక్స్ ఉదయంగిలా ఈ టీవీ ఇప్పుడు ఎక్కడ పెట్టని? ఇది ఎక్కడ చెమట మేళం అయ్యా? పెళ్లి కొడుక్కి కాళ్ళు కడగటానికి పళ్ళెము చెంబు తీసుకురా. పక్క దుప్పట్లని గట్టిగా అరవక్కర్లే, వాటి కోసమే వెతుకుతున్నా. అబ్బా ఈ పెళ్లి కాదు కాని నా ప్రాణం మీదకొచ్చింది. ఆ మాట పనులు చేసేవాళ్ళు అనాలండి. పెళ్లి కొడుకు మిలిటరీలో పనిచేసి వచ్చాడంట కదా, ఏడడుగులు నడవమన్నప్పుడు మార్చింగ్ చేస్తాడేమో. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గాని కాస్త ముదురు బెండకాయలా ఉన్నాడు. నువ్వు గిల్లి చూసావా ఏమిటి? చాలవేమి వెళ్ళకొడలు. ఆయన ఎక్కువగా బార్డర్ లో తిరుగుతుంటారు కదా, అందుకే కాస్త వయసు ఎక్కువగా కనిపిస్తుంది. వయసు ఏముంది, మనసు మంచిదై ఉండాలి గాని. బాగా చెప్పావక్క, మన కాంతం గారి అమ్మాయిని వయసులో ఉన్న కుర్రాడికి ఇచ్చి చేశారట. వాడు రెండేళ్లు కాపురం చేసి పెళ్ళం పాత పడిపోయిందని ఏమత్తోనూ లేచిపోయాడట. అయ్యో పాపం. మరి ఆ పిల్లం చేసిన సావిత్రి పక్కింట్లో పెద్ద ఆయన ఉంటే ఆయనతో లేచిపోయిందట. అది లేచిపోతే నీకెందుకు ఇంత సంతోషం? నీ మొహం లేపకపోయినా పెద్ద ఆయన ఉంటే. అదే కదా, అదే కదా పెద్ద అంటే పెళ్లి కూతురు కొడతా లేకపోతే ఏమిటా మాటలు? ఏమిటా నవ్వులు? ఓ పక్కన నన్ను పెళ్లి కూతురు చేస్తూ లేచిపోవటం గురించి మాట్లాడతారేంటి? అబ్బే అది కాదక్క. ఇదేంటి జాకెట్ ఎంత బిర్రుగా ఉంది, కుట్టిన సమస్య ఆవిడ. కుట్టినప్పుడు సైజు కరెక్ట్ గా ఉంది అక్క. ఈ వారం రోజుల్లో ఎలా వెక్కింది అక్క? పెళ్లి కదక్క, సంతోషంలో ఉబ్బింది. ఉబ్బుద్ది ఏమే పాళ్ళ. ఇంకవలేదు సింగారం అయిపోవచ్చింది. తొందరగా కానివ్వండి, అవతల తమ్ముడు ఏం చేస్తున్నాడు చూసొస్తాను. పిలిచిన వాళ్ళంతా వచ్చారా? రాఘవ వరప్రసాద్ గారు కాదిచ్చాక రామకేతరాడు వచ్చినా వస్తారా? జావ చెట్టు పక్కన వంటలు పెట్టద్దని చెప్పారు. చెప్పావా? చెప్పేశానండి. అక్క పెళ్లి వాళ్ళు బాగా పట్టింపులు ఉన్న వాళ్ళు, జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా. తమ్ముడు తమ్ముడు ఏంటక్కయ్యా అది అలుక్కొచ్చుంది? ఇంకెవరు నీ ముద్దుల మేనగోళ్ళు ప్రేమీల? ఎందుకట? ఏమో ఎందుకో నాకేం తెలుసు, నువ్వు వచ్చి కనుక్కో. అమ్మాయి ప్రభావతే చిచ్చి ఎన్నిసార్లు చెప్పడా బుద్ధి లేదు నీకు? అది కాదమ్మా. ఇంకేం మాట్లాడుకు నువ్వు. ఎప్పుడు ఏమైందమ్మా? చూడు మావయ్య, నేను ఒక నెక్లెస్ చెప్తే ఈ సైజు పిచ్చి నెక్లెస్ తెచ్చాడు. ఇది బానే ఉంది కదమ్మా. ఈ డ్రెస్ మీదకి గాడిగా ఉంటుంది మావయ్య. అవునులే, నువ్వు చెప్పింది కరెక్టే. సైదులు పంజాయి ఇది తీసుకెళ్ళి షాప్ వాడికి ఇచ్చి దానికి నచ్చింది పడుకురా. నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి పెళ్లితో పాటు సత్యనారాయణ వ్రతం కూడా అయిపోతుంది సార్. అది నిజమే. మరి ఏం చేద్దాం? ఏమ్మా కొత్త నెక్లెస్ తెచ్చే వరకు పెళ్లి ఆపేద్దామా? నా కోసం ఈ పెళ్ళే ఆపక్కర్లేదు, నేను ఇదే వేసుకుంటాను. తొందరగా రెడీగా అమ్మా, ముహూర్తం టైం అవుతుంది. మామయ్య గారు జడ్జి గారు వచ్చారు. నమస్కారం. నమస్కారం సార్. ఏంటో ఇది, మీరు కట్టింజ్ స్కూల్లో చదువుకుని పెద్దవాడిని అయ్యాను. మీరు నా గురువుతో సమానం సార్. వేణు మామయ్య గారు, వేణు జడ్జి గారు లోపల తీసుకెళ్ళు. రండి సదనమ్మా. రండి. రే గణేష్. మామయ్య గారు అక్కడ కుర్చీలు సరిగ్గా లేనటువంటి చూడు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే. ఏట్లయ్యారా ఆలస్యం? జడ్జి వస్తే తప్పితే కోర్టులోకి రానట్టు, పెళ్లి కొడుకు వచ్చే వరకు మండపంలోకి రాకూడదని రూల్ ఏమైనా ఉందా? కారులో కారు కొంచెం ట్రబుల్ వచ్చింది సార్. అలాగే పదండి, నేను తీసుకెళ్తాను మామయ్య గారు. రండి రండి. అలాగే.
భయపడ్డాం. ఓ థాంక్ యూ వెరీ మచ్. జాయామి జాను సమర్పయామి ఆవాహయామి సప్త సింహాదులు సమర్పయామి అత్తయో అర్జున సమర్పయామి పాదయో భాష్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి కృష్ణార్థ మక్రాం సమర్పయామి సుమంగళీ యంబధూ రిమాదం సమే తమస్కృత ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు. ఈయన ఈ వంశానికి మూల పురుషుడు సూర్యదేవర లక్ష్మీ నరసింహారావు గారు. కొత్త దంపతులు ఆశీర్వాదం తీసుకోండి. వారి తర్వాత వారంతటి వారు ఈ కుటుంబానికి పెద్ద మామయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకోండమ్మా. ప్రకారం సంతోషంగా ఉంది. స్మైల్ ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి అంకుల్, మీరు కూడా రండి. మీ ఫ్యామిలీ ఫోటోలో మేము ఎందుకులేమ్మా? ఫోటోల్లో బ్లాక్ అండ్ వైట్ కలర్ అని విన్నాం కానీ ఫ్యామిలీ ఫోటోలు ఆఫీస్ ఫోటోలు అంటూ ఉన్నాయా? మిలిటరీ వాడితో మొదటి రాత్రి జాగ్రత్త. ఇదిగో కోడలి పిల్ల, మిలిటరీ వాళ్ళైనా పోలీసు వాళ్ళైనా మా సూర్యదేవర వంశం ఆడపిల్లల ముందు తుపాకీలు ఎత్తుకు నిలబడాల్సిందే. ఏందా కరెక్ట్ గా చెప్పావే. ఎందుకలా ఓడిపోయిన సైనికుల్లా తలదించుకుంటావు? మిలిటరీ ట్రక్లా మంచి పవర్ఫుల్ గా ఉంది. జస్ట్ ఏ మినిట్. ఏమిటండి అది? రమ్ము గమ్ము కోసం నువ్వు కూడా తగ్గేస్తావేటి. దాని ముందు బయట పారేయండి. దాచుకుని వాసన చూసుకోవడానికి ఇదేమో సెంటు బయట్ల తాగేసిన తర్వాత తప్పకుండా బయట పారేస్తాంలే. అయ్యయ్యో, ఇలాంటివి ఇంట్లో జరిగాయని తెలిస్తే మా మామయ్య చంపేస్తారు. అంటే మీ ఇంట్లో మగాళ్ళు ఎవరు మందు కొట్టరా? ఇక్కడ ఆడవాళ్ళు మొగోళ్ళు కొడతారు తప్ప మొగోళ్ళు మందు కొట్టరు, ఎవరిని కొట్టరు. ఏమిటండి ఇంకా ఆలోచిస్తారు? దీన్ని ముందు బయటపడేయండి. ఇది బయటపడేస్తే మన ఇద్దరం కలిసి పడుకున్నాను, ఒక్కదాని పడుకున్నా పెద్ద తేడా ఉండదు. దీనికి పడుకోవడానికి సంబంధం ఏంటండి? నేనేమన్నా టీనేజ్ కుర్రాని అనుకున్నావా? చీరలు చూడగానే ఓ అని చమట్లట్టేయడానికి? ఐఎమ్ 40 ఇయర్స్ ఓల్డ్. కనీసం ఒక్క పెగ్గైనా తీసుకోకపోతే బాధ్యతలోనే కాదు, ఎక్కడా యుద్ధం చేయలేను. ఐఎమ్ సారీ. ఏ రాఘవ, రాజేశావా? చేశానండి. ఎక్కు. మోటార్ సైకిల్స్ ఎంత కాపారు? కారులో ఉన్న సూట్ కేసు ఇస్తే మిమ్మల్ని ఎవరు ఆపరు. ఏంటి సూట్ కేసు ఇవ్వాలా? క్యాష్ ఇస్తారా లేకపోతే మిమ్మల్ని క్లాష్ చేయాలా? ఏమిటో వగ్రం. Oh!
థాంక్స్ బాబు థాంక్స్. నువ్వెవరో గారి సమయానికి వచ్చి సహాయం చేశావు. రాఘవా తీసుకో బాబు. వద్దండి. పర్వాలేదు తీసుకో. వద్దండి. ఇప్పుడు నేను ఈ డబ్బు తీసుకుంటే డబ్బు కోసం వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసినట్టే మీరిచ్చే డబ్బు కోసం నేను వాళ్ళని కొట్టినట్టు అవుతుంది. అంటే మీ తరఫున నేను కిరారవడిగా పనిచేసినట్టనమాట. నీకంత పెద్ద బిరుదు ఎందుకు లేవయ్యా? అవును నిన్నెక్కడో చూసినట్టుందే. మీ మేనకోళ్ళ పెళ్లిలో ఒకసారి కలిశారండి. ఓ నా కండరా కింద పడిపోతే? అవును సార్. కరెక్ట్. పెళ్లి కూడా తరఫున వచ్చావా? లేదు సార్. మరి మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నన్న? అవును సార్. నేను ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ని. మీ దగ్గర ఏమైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని. రాఘవా విజిటింగ్ కార్డ్ ఆఫీస్లో వచ్చి కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గురువు గారు ఓకే ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఏమిటి ఇల్లు రోడ్డు మీదకి వచ్చింది? ఇది మన కాంపౌండ్ లో దొరికింది మావయ్య. కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్య ఇంత దూరం ఉండగా బయట వాళ్ళు వచ్చి ఇది పడేరు. అంటే ఇంట్లో వాళ్ళే ఎవరో తాగుండాలి. ఎవరు చేశారు ఈ పని? పదేళ్ల క్రితం మీరు చెప్పారని పిల్లి కూడా మానేశాను. అప్పటి నుంచి నాకు ఏ అలవాటు లేదు బావగారు. నాకు ఆ సీసాకి ఎలాంటి సంబంధం లేదు బావగారు. మరెవరూ తాగకుండా ఇంట్లోకి ఈ సీసా ఎలా వచ్చింది? నన్ను క్షమించండి మావయ్య గారు. మీకు ముందుకుంటే అలవాటు ఉందా? ఈ సీసా నిన్న రాత్రి అయినా తాగారు. క్షమించండి, ఏంటి పద్ధతులు తెలియక తప్పు చేశాను. పద్ధతులు తెలియక కాదు, తప్పు చేసే అలవాట్లు వదులుకోలేక. సత్త విస్తరణలలో ఏ ఒక్కటి ఈ సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ ఇంటి గేటు దాటి లోపలికి రాకూడదు. జాగ్రత్త. ఇంకోసారి ఇంట్లో సీసా కనిపించిందో ఈ సామాను వీధిలో ఉంటుంది. ఎలక్ట్రీ నుంచి వచ్చాడన్న మాటే గాని అసలు డిసిప్లిన్ లేదు మనిషికి. పదండి వెదవసంత మన్నను మనించారు. ఏమండి మీరు వెళ్ళకండి, నా మాట వినండి. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉన్నా. బాబు బాబు ఆవేశపడి నా కూతురు బతుకులో నిప్పులు పోయి. ఆయాసపడి నా కోపం మీద నీళ్లు పోయకండి. బాబు తండ్రి లాంటి వాడు ఏదో ఒక మాట అన్నాడని కొత్త పిల్లని వదిలి వెళ్ళిపోతావా? నేను తండ్రి అంటేనే పడలేదు. తండ్రి లాంటి వాడు అంటే నేను ఎందుకు పడాలి? తప్పకండి, నేను మిల్టరీలోకి వెళ్ళాలి. అలాగే బాబు బాబు మా అన్నయ్య మాట కరికే గాని మనసు చాలా మంచిదయ్యా. గన్ను పెద్దదే గాని బుల్లెట్ చిన్నది అన్నట్టు చాలా పెద్దదని చెప్పారు. వేయండి బాబు, ఈ ఒక్కసారికి నా మాట విను. కావాలంటే నీ కావులు పట్టు. ఓకే, మీ మామ దొబ్బులు పెట్టినా మీ నాన్న దండం పెట్టాడన్న సింపతి కొద్ది ఆగిపోతున్నా. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, రోజు ఆయనకు భయపడుతూ యుద్ధ ఖైదీలా బతకాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టినవాడిని. నా భావాలు ఎవరూ బంధించలేదు, అది గుర్తుంచుకోండి. గన్ను జాగ్రత్త. కోటేశ్వరమ్మ గారు కొడుకులు పెదబాబు చిన్నబాబు, కోడళ్ళు మనవాళ్ళు, మొత్తం ఆరుగురు పెద్దలు ఐదుగురు పిల్లలు, అంటే 18 యూనిట్లు అనమాట. ఇదిగోండమ్మా, సింతాల్ సోపులు 12, బేబీ సోపులు 6, రెండు సోపులు 4, పారాసూట్ కొబ్బరి సీసాలు ఇదిగో 2, షాంపూ బాటిల్ 1. తీసుకోండమ్మా తీసుకోండి. అమ్మో ఇవన్నీ మీ అకౌంట్ లేవమ్మో, ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి. ఏంటో మా పిల్లలు ఏజ్ పెరుగుతున్నా ఈ రేషన్ మాత్రం పెరగదు. సైజులు పెరుగుతున్నాయి కదా అని కొలతలు మార్చేయడానికి ఇదేం టైలర్ షాప్ కాదమ్మా, జనరల్ స్టోర్. అంటే సబ్బులు అయిపోయినా అడగకూడదు అన్నమాట. చూడమ్మా, సబ్బులు విరిగాయని జబ్బులు అరిగాయని చెప్పగానే అబ్బా అని బాధపడి రేషన్లు పెంచరమ్మా. బసు ఇక్కడ నుంచి మనం సబ్బుతో రుద్దుకోకూడదు, అలా అలా అద్దుకోవాలి అంతే కదా. ముందు కాల్ చేయండి అమ్మా, కాల్ చేయండి కాల్ చేయండి. నెక్స్ట్ కాల్ చేయండి కాల్ చేయండి. అనసూయమ్మ గారి ఫ్యామిలీ, భర్త వెంకటేశ్వరరావు, పిల్లలు వేణు గణేష్ సుజాత, మేజర్ 4 మైనర్ 1, మొత్తం 11 యూనిట్లు. మాకు మైసూర్ సైడ్ వద్దు, కొత్త లక్ష వచ్చిందిగా అమ్మా. రేషన్ లో మార్పులు కావాలనుకుంటే ఐగర్ పర్మిషన్ తెచ్చుకోవాలి. పాత రేషన్ ప్రకారం ఇస్తున్నాను. 2 మైసూర్ సాండ్లు, 2 లైఫ్ బాయ్లు, 3 వాకేలు, ఒక కొబ్బరి సీసా. ఇదిగో సైజులు, నాకు 16 నిండాయి. ఒక సబ్బు ఎక్స్ట్రా ఇవ్వచ్చుగా. చూడు పాప, ఆడైనా మగైనా 18 దాటితేనే ఇక్కడ మేజర్ గా గుర్తిస్తాం. ఓణీలు వేసుకుని రేషన్ మెచ్చడానికి ప్రయత్నం చేయకండి. సర్లే పౌడర్ అది ఏంటి? పౌడరా? మర్చిపోయానమ్మా ఇదిగా ఈ షాంపూ వేసుకుంటున్నా.
మావిడి కొంచెం వీక్ గా ఉంది ఈ హార్లిక్స్ నా అకౌంట్ లో రాసుకో ఏంటి హార్లిక్స్ ఆ తమరికి అంత సీన్ లేదండి ఏడిసావులే నా అకౌంట్ లో రాసుకో పవిత్రమ్మ గారి ఫ్యామిలీ షాంపూ ఎక్స్ట్రా ఇవ్వవా చూడమ్మా షాంపూ జుట్టుకే ఇస్తాం సవరాలకు కూడా కావాలంటే వరప్రసాద్ గారి పర్మిషన్ తెచ్చుకోండి అబ్బో వీడికి ఒక్కడికే మహా ఒరిజినల్ జుట్టు ఉన్నట్టు పెద్ద పోజు సవరాలట సవరాలు ఇదిగో సావిత్రి ఎందుకు ఆడుతావు గొడవ ఆ ఇచ్చిందని చూసుకుని పద ఏటా చూపు ఏంటి సైదులు గారు సైడ్ బిజినెస్ కింద జనరల్ స్టోర్స్ నడుపుతున్నాడా ఇది జనరల్ స్టోర్స్ కాదండి ఈ ఇంట్లో నెలకు సరిపడే రేషన్ ఇస్తున్నాడు ఓ సూర్యదేవర ఫ్యామిలీ సూపర్ బజార్ అన్నమాట పదండి మనం తీసుకుందాం ఈవిడు ఎప్పుడు వచ్చినా అయితే ఏదో ఇదిగో సైదులు మా కూడా రేషన్ ఇస్తున్నానమ్మా మిస్ రుక్మిణి మిస్ కాదు మిస్సెస్ రుక్మిణి సాయిబాబు హస్బెండ్ పేరు మిస్ అయిందేంటి మిస్ అవ్వడానికి మిక్స్ అవ్వడానికి నేనే లక్ష సభ్యుని కాదు మేజర్ సాయిబాబుని ఎక్కువ టిస్టులు ఇవ్వకుండా లిస్ట్ లో నా పేరు రాసుకుని సరుకులు ఇచ్చుకో ఆవేశపడకండి సార్ మిలిటరీ మిసెస్ రుక్మిణి భర్త సాయిబాబు పిల్లలు లేరు కాబట్టి నాలుగు యూనిట్లు లక్స్ రిన్నో లైఫ్ బాయ్ కొత్తగా పెళ్ళి కాబట్టి అగ్రోతుల డబ్బా ఎక్స్ట్రా చూడు తీసుకోండి నేను మిలిటరీ నుంచి వచ్చాను రోజుకి నాలుగు సార్లు స్నానం చేస్తాను ఒక్కొక్క రుద్దుకి ఒక్కొక్క సబ్ అయిపోతుంది నాకు ఎక్స్ట్రా సబ్బులు కావాలి మీరు నాలుగు సార్లే కాదు 40 సార్లు స్నానం చేసినా ఇక్కడ నెలసరి కోట ప్రకారమే ఇస్తాం ఓ కోటా పెంచాలంటే ఏం చేయాలో మీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచుకోవాలి వాడేమన్నాడు చాలే ఊరుకోండి హలో మీరు పర్సనల్ విషయాలు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే మీ బెడ్రూమ్కి వెళ్ళి మాట్లాడుకోండి అవతల నాకు మిల్లుకి వెళ్ళే టైం అయింది వెళ్ళండి వెళ్ళండి ఏంటి గంట కొడుతున్నావు 9 గంటలకల్లా స్కూల్లోకి వెళ్ళేవాళ్ళు స్కూల్లకు ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి ఈ గంట కొడతాం ఓ ఏమో అవతల నాకు చాలా పనులు ఉన్నాయి ఇది ఇల్లా జైలా ఏంటన్నయ్య నేను స్కూల్ మీదగానే వెళ్తున్నాను డ్రాప్ చేస్తాను రా అందరినీ చూస్తుంటే ఏదో యుద్ధానికి వెళ్తున్న సైన్యంలో ఉన్నారు మా ఫ్యామిలీకి దిష్టి కొట్టకండి దిష్టి కొట్టట్లేదే ఇంత మందిని కన్నా మీ తాతగారి కండ పుష్టికి శల్యుడు కొడుతున్నా అన్నయ్య మొన్న డిఈఓ గారు వస్తారన్నారు వచ్చారా ఆయనకి ఒంట్లో బాగాలేదంట అన్నయ్య లీవ్ లో ఉన్నారు నెక్స్ట్ వీక్ వస్తారన్నారు ఇన్స్పెక్షన్ కి చూడమ్మా మన స్కూల్లో కంప్యూటర్స్ కోర్స్ ప్రారంభిస్తే ఎలా ఉంటుందంట చాలా బాగుంటుంది అన్నయ్య అయితే మనకున్న స్ట్రెంగ్త్ కి ఎన్ని కంప్యూటర్స్ కావాలో ఎంత అవుతుందో కొటేషన్స్ తయారు చేయమని చెప్పు అలాగే అన్నయ్య అగవా వస్తాను హలో ఇస్తున్నాను ఒక నిమిషం అరే చిన్న నీకు ఫోన్ రా హలో సార్ ఇప్పుడు మనకున్న డిమాండ్ కి మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నాం అందుకే మన కొత్త ప్లాంట్ ప్రారంభిస్తే గారు సప్లై చేయలేదు అరే పని తొందరగా చేయి నమస్కారం అండి ఏ శుభరాజు నీ కూతురు పెళ్లి కుదిరిందా కుదిరిందండి వచ్చే నెలలోనే ముహూర్తం ఏకంగా శుభలాకి ఇచ్చేటప్పుడే మీకు చెబుదాం అనుకున్నాను నేను వచ్చి అచ్చింతలు వేస్తేనే పెళ్లి అయిపోతాయా పెళ్లి కావాలంటే డబ్బు కావాలి రాఘవా సాయంత్రం అతను వెళ్ళేటప్పుడు 5000 ఇచ్చి పంపి అలాగే తీసుకో అలాగేనండి అదేంటయ్యా వెనకాల నిలబడ్డావు నేను వెనకలేను సార్ మీరే మా అందరికంటే ముందున్నారు చాలా తమాషాగా మాట్లాడుతున్నావే రాఘవా ముందెళ్ళి ఆ లోడ్ సంగతి చూడు సరే రావయ్యా ఆఫీసులో మాట్లాడుకుందాం రావయ్యా కూర్చో మొన్న దొంగలు అటాక్ చేసిన దగ్గర నుంచి మా రాఘవ ఖాళీ సూట్ కేసు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా కూర్చో మే కమిన్ సార్ ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి నోటీస్ వచ్చింది ఏ అసెస్మెంట్ సబ్మిట్చలేదా చేశాను కానీ డిప్రిషియేషన్ కాలంలో రాంగ్ ఎంట్రీ పడింది వాళ్ళు రెక్టిఫికేషన్ అడుగుతున్నారు రెక్టిఫికేషన్ దేనికి ఇవ్వాలట మనం స్టేట్ సబ్సిడీ కన్సిడరేషన్ తీసుకోలేదని వాళ్ళు అంటున్నారు ఒకసారి ఆడిటర్ పిలిపిస్తే పిలిపిద్దాం దానికి ఆడిటర్ దాకా ఎందుకు సార్ స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ అని సుప్రీంకోర్టు క్లారిఫై చేసింది అలా నోటి మాట మీద చెబితే కుదరదు కదా ఏదైనా అథెంటిక్ గా ఉండాలి అకార్డింగ్ టు 209 ITR 129 ద సుప్రీం కోర్ట్ హ్యాస్ ఇంఫెటికల్లీ డిసైడెడ్ దట్ ద స్టేట్ సబ్సిడీ షుడ్ నాట్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ కాస్ట్
for the purpose of depreciation while pointing out that merely because the subsidy is qualified as to percentage of such cost it does not take away the character of payment which is neither intended directly nor indirectly to meet the actual cost brilliant aithe adi raj pampinchamatara type chesi pampinchu alage taxation lo neeku inta talent undani naatho cheppaledem ayya indulo talent em sir chadivin cheppanu that's all adi sarle భూమి దగ్గర నుంచి చంద్రబండల వరకు అన్ని చదువుతాం కానీ సమయానికి ఏది అవసరమో అది గుర్తు రావడమే టాలెంట్ మావయ్యా అమ్మా మావయ్యా నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను వెరీ గుడ్ కంగ్రాట్స్ నీకు ఇష్టమైన కలకండ తెప్పిస్తానా కలకండతో సరిపెట్టేద్దామనా మావయ్యా నాకు ఫస్ట్ క్లాస్ వస్తే మారుతి కార్ కొనిస్తానని ప్రామిస్ చేశారు మర్చిపోయారా మర్చిపోలేదమ్మా హలో వెంటనే మారుతి కార్ బుక్ చేయండి కారు ప్రొప్రైటర్ మిస్ ప్రమీల ఆర్ యు హ్యాపీ చూడయ్యా నా మేనకోడలు ప్రమీల మిస్ ఆనంద్ ఎంకామ్ గోల్డ్ మెడలిస్ట్ చాలా తెలివైనవాడు నమస్తే ప్రమీలను కంప్యూటర్స్ చేయించి ఫారెన్ పంపిద్దామనుంది ఏమంటావు ఈ రోజుల్లో ఒట్టి బీకామ్ అంటే చాలా కష్టం అందులో నువ్వు ఫస్ట్ క్లాస్ అంటే ఇట్స్ వెరీ కామన్ సార్ మరేం చేస్తే బాగుంటుందంటావు టైపు షార్ట్ హ్యాండ్ నేర్పిస్తే ఫ్యూచర్లో మీకు స్టెనోగా ఉండొచ్చు ఆ పని మీరు చూసుకోండి పదవే సారీ సార్ ఎక్కువ మాట్లాడినట్టున్నాను లేదులే ప్రమీల సెన్సిటివ్ గర్ల్ అందుకే కాస్త ఎక్కువగా ఫీల్ అయింది దాని తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్ లో పోయారు ప్రమీల అమ్మ నా ఆఖరి చెల్లెలు పేరు మహాలక్ష్మి నిజంగా లక్ష్మి అదంటే నాకు చాలా ఇష్టం అందుకే దానికి ప్రతిరూపం లాంటి ప్రమీల ఏమడిగినా నేను కాదన్నా మా ఇంట్లో ఎవరికీ లేని చనువు అధికారం ప్రమీలకు నా మీద ఉన్నాయి ఇల్లంటే గుర్తుకొచ్చింది రేపు సంక్రాంతి పండుగ మా ఇంట్లో భోజనానికి రావయ్యా అలాగే సార్ సూర్యదేవుల లక్ష్మీ రాఘవర ప్రసాద్ రావు ఈ పిలుపు కోసమే నేను ఎదురు చూస్తున్నాను రే పోయినోడు పోయినట్టు అడ్డే పోతారేట్రా పొట్టకాయలు తీసుకెళ్ళు దోసకాయలు 20 కేజీలు ఇదిగో దోసకాయలు వాకే అమ్మాయి నిండి మెత్తగా కాటుకలా ఉండాలి రాఘవరావు గారు ఏంటి బాబు అర్జెంట్ గా వంద కొట్టించండి వందా ఎందుకు ఎందుకేమిటండి మగాడనక కాచ్ స్మోకింగ్ డ్రింకింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా సవా లక్ష టాలెంట్స్ ఉంటాయి అవన్నీ మీకెందుకని ముందు వంద కొట్టించండి మీకేం భయం అక్కర్లేదండి ఫస్ట్ టైం అంటే పద్ధతులు తెలియవు కాబట్టి సీసాని సాలార్జంలో దాచినట్టు కాంపౌండ్ లో పెట్టాను కనీసం అలా కాదు మందు సందు చివరే కొట్టేసి వచ్చేటప్పుడు జామాకులు నవ్వులుకుంటూ వస్తాను అటువంటి వాటికి డబ్బులు ఇవ్వరు ఏంటండి ఎవరి ఇంటెల్లడు వంద అడిగితే ఇందా అని ఇవ్వాల్సింది పోయి వంద అని పురుగుల మంద అయినట్టు ఫీల్ అవుతారేటి వంద వెయ్యి అనేది లెక్క కాదు బాబు ఈ ఇంట్లో ఎవరికి డబ్బులు ఇవ్వరు డబ్బులు ఇవ్వకుండా ఒట్టి సబ్బులు ఇస్తే బతికేస్తారా చూడండి సారు పెళ్ళయ్యాక మీకు ఇది మొదటి పండగ సంతోషంగా మరదళ్లతో సరసాలు ఆడుకుంటూ పిండి వంటలు తింటూ ఎంచక్కా ఎంజాయ్ చేయటం మానేసి సాటుగా తాగడానికి మందు సిగరెట్టు దొరకట్లేదని చిందులేస్తారేంటండి చూడు సైదులు సంక్రాంతి పండక్కి గుబ్బిళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ మందు లేకపోతే నాలిక క్లబ్ డాన్సర్లో డాన్స్ చేస్తున్నాయా చూడండి ఈ ఇంట్లో జరిగే సంక్రాంతి చూస్తే మీ నాలుకే కాదు మీరు కూడా డాన్స్ వేస్తారేమనుకుంటున్నారు భోగిమంటగా
మాటలు పూసే బంధాలు ఉంటే ఇల్లే కోవెల కాదా మనను వాళ్ళే నలుగురు ఉంటే దినము కనుమే కాదా అమ్మా సావిత్రి నలుగురు కలిసి తింటే పచ్చడైన పరమానంలా ఉంటుంది అంటుండేవారు మా నాన్నగారు. అందుకే ఎప్పుడు అందరం కలిసి పోచేస్తుంటాం. కూర్చోండి కూర్చో రాఘవ. అమ్మా గారెలు తీసుకురావే బాగా త్వరగా వడ్డీ నెయ్యి వద్దని సన్నమ్మా. సాయిబాబేడి ఇల్లరికానికి వచ్చిన అల్లుణ్ణి. ఇంట్లో ఉన్నా వీధరుగు మీద ఉన్నా ఒకటే. నేనెక్కడుంటే ఏముందిలేండి. మీరు లాగించండి అల్లుడు. అల్లుణ్ణి కాబట్టి తెగించి అడుగుతున్నాను. మీ బామ్మర్దులు అందరూ ఆయన పెట్టిన రూల్స్కి గంగిరద్దులా తలుపుతూ బతికేస్తున్నారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు ఒంటి మీద గుడ్డలే కాదు, గుండెల్లో కలేజా కూడా ఉంది. లేదని ఎవరో అనలేదు కానీ ముందు భోంచేయి. ఏదైనా విషయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నువ్వెవడెవరా మాట్లాడడానికి? ఈ ఇంట్లో ఆఫ్టరాల్ గుమస్త గడివి. నేను మాట్లాడడానికి వచ్చింది పెద్ద ఆయనతో. ఎవరు వారు వంశం అంటే న్యాయానికి సుప్రీంకోర్టు అని, శిక్షలకి తీహార్ జైలని పెద్ద పబ్లిసిటీ ఇచ్చుకుంటారు కదా. మరి ఆఫ్టరాల్ బీకామ్ ప్యాస్ అయిన ప్రేమీలకి మార్తీకారు కొనిచ్చి కొత్త అల్లుండి మొదటి పండుగకి పాకెట్ మనీ కింద 100 రూపాయలు అడిగితే 100,000 వేమన పద్యాలు చెప్పారు. ఇది న్యాయమా? ఈ ఇంట్లో సబ్బులకు రేషన్, షాంపూలకు రేషన్, సరదాలకు రేషన్, సంసారానికి రేషన్. ఏమన్నా అంటే నీకేం తక్కువ? బట్టలు కావాలంటే సూర్యదేవర్ వారి క్లాత్ షాప్ ఉంది, సినిమాకి వెళ్ళాలంటే సూర్యదేవర్ వారి సినిమా హాల్ ఉంది, క్రాస్ చేయించుకోవాలంటే సూర్యదేవర్ వారి మంగళ షాప్ ఉంది, సత్య సూర్యదేవర్ వారి శ్మశానం ఉంది. మరి మనశ్శాంతి కావాలంటే ఏముందండి? స్వతంత్రం కావాలంటే ఏముంది? అది కూడా రేషన్లో అమ్ముతున్నారా? లేక సిగరెట్లు కిళ్ళిలాగా వాటి కూడా నిషేధించారా? కాకాలు పట్టే వాళ్ళకి మాత్రం కార్లు స్కూటర్లు కొనిపెడతారు. ఇంటర్లు గీసుకోవడానికి బ్లేడ్లు రేజర్లు క్యూలో నిలబెట్టి చేతులు పెడతారు. ఇదేనా మీ వంశ గౌరవం? ఇదేనా మీ సమానత్వం? అందరూ పుట్ట అనవసరంగా గొడవ చేయకయ్యా. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మధ్యలో చూడద్దని. మీ తండ్రి వయసు ఉన్న మనిషిని కొట్టడానికి సిగ్గు లేదు. అసలు నువ్వెవడేరా మధ్యలో? ఆనకట్ట ఎంత గొప్పదైతే ఏంటి సార్, ఇలాంటి పగులు ఒక్కటుంటే చాలు వంశం మొత్తం వరదలు కొట్టుకోవడానికి. ఇంకోటెవడైనా అయ్యుంటే పుట్టి బుద్ధిరిగాక అన్నయ్యని ఎవరు ఎదిరించి మాట్లాడటం నేను చూడలేదు. తెలిసేగా మరే పండగ పూట వడ్డించిన విశ్ర ముందు నుంచి లేవడం ఇంత చరిత్రలోనే లేదు. మీరు వచ్చాడుగా, ఇక చరిత్ర తిరగరాస్తాడు పదక్క. నన్ను క్షమించు రాఘవ. అయ్యో అంత మాట అనకండి బాబు. అతను ఏదో తెలియకొడితే తెలియక కాదు, వాడి అలవాట్లను మానుకోలేక కొట్టాడు, ఇక్కడ పద్ధతులకు తట్టుకోలేక కొట్టాడు.
ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో నా పెద్దరికాని సవాలు చేసే సాహసం నన్ను ఎదిరించే ధైర్యం వచ్చాయంటే నీ తప్పేం లేదు బాబు వయసు మీద పట్టడంతో నేనే వాళ్ళని అదుపులో పెట్టలేకపోతున్నాను అందుకే ఈ మేనేజర్ బాధ్యత నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను నన్ను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా రాఘవా మీ దగ్గర నుంచి వెళ్ళటం అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతే బాబు వయస్సు పైపడ్డ కొద్దీ అన్ని పనులు ఒక్కడే చూసుకోలేకపోతున్నాను అందుకని ఎవరైనా సమర్థుడైన ఓ కుర్రవాడిని మేనేజర్గా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం నేను ఎప్పుడు మీ పక్కనే ఉంటాను ఇంటి వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు అతనే ఎవరు అని అదే బాబు ఆనంద్ ఆ అబ్బాయి ఉద్యోగం కావాలని ఎలాగూ తిరుగుతున్నాడు అదేదో అతనికే ఇస్తే నీ బాబుకే కాంపిటీషన్ వస్తున్నావా అంత కాంపిటీషన్ ఉండకూడదు అనుకుంటే నాకు కూడా పెళ్లి చేయండి ఆ తర్వాత మీ పిల్ల మీకు నా పిల్ల నాకు నూనె రాస్తారు పెళ్లిళ్ళు చేసుకునేది నూనెలు రాయించుకోవడానికి తలంటించుకోవడానికి కాదురా మరి ఎందుకు చేసుకుంటారు నీలాంటి వెధవల్ని కంటానికి పో ఇక్కడి నుంచి వాడు ఇప్పుడు ఏమన్నాడని మీకంతా విసుకే అంతా షాక్ తిన్న తల చూస్తున్నారు నువ్వేమన్నా లీక్ అవుతున్న ట్రాన్స్ఫార్మర్ వా షాక్ కొట్టడానికి నిన్న పెద్ద ఆయన ఎదిరించినప్పటి నుంచి నేనంటే అందరూ భయపడుతున్నారని నాకు తెలుసు జనరల్ గా ప్రతి వాళ్ళకి నేనంటే భయమే మిలిటరీలో కూడా చూడటానికి అంత అసహ్యంగా ఉంటే ఎందుకు భయపడరు తార మీద ఎందుకు రాయేస్తా అవునులే పిన్ని మా ఆయన తారాను మీ ఆయన గోరాను మీరు కూర్చోండి యా మీ అందరికీ ఓ వార్త ముసలాన్ని మేనేజర్ గా తీసేశారు అల్లుడా మజాక అంతేకాదు ఆనందిని కొత్త మేనేజర్ గా అపాయింట్ చేశారు ఏంటి ఆనంద్ గారు మేనేజరా అంటే రేపటి నుంచి ప్రతి చిన్న దానికి ఎవడో నోసు ఫేసు తెలియని వాడి ముందు క్యూలో నిలబడి అయ్యా బాబు అని అడుక్కోవాలన్నమాట క్యూలో నిల్చోవడం ఇష్టం లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి అడుక్కోవచ్చు అసలు ప్రాబ్లం క్యూలో నిలబడడం గురించి కాదండి మనం ఇక్కడ ఇంత మంది ఉండగా ఎవడో కోన్ కిస్కా గాని మేనేజర్ గా తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని ఆ మనల్ని మేనేజర్ గా పెడితే ఉన్న ఆస్తంతా ఎవరికైనా అమ్మేస్తామని పెద్ద అని ముందే తెలుసు కాబట్టి అంటే మన ఆస్తిని మనం అమ్ముకునే అంత ఎదవలమా అమ్మిన తర్వాత కదా వెదవో కాదో తెలిసేది అబ్బా అది కాదండి అసలు ఆ మేనేజర్ అవసరమే ఉందండి మనకి లెక్కలు రావా ఎక్కలు రావా రెండు నాలుగు రెండు మూడు ఆరు అయినా మీకెవరికి ధైర్యం లేకపోతే చెప్పండి నేను ఒక్కడే సింగిల్ గా ఈ విషయం గురించి పెద్ద ఆవిడతో మాట్లాడతా నా తమ్ముడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించే అంత గొప్పవాళ్ళయ్యారన్నమాట నాన్న పోయిన తర్వాత వాడు పెళ్లి కూడా చేసుకోకుండా ఈ కుటుంబ బాధ్యత అంతా నెత్తులు వేసుకుని మనందరికి పెళ్లిళ్ళు చేసి మన బిడ్డల్ని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి పిల్లలు పుడితే బాసాలు కూడా చేసి మర్రి చెట్ల మనందరికీ నీడనిస్తుంటే ఇప్పుడు వారి మీద విప్లవం లేవదేయాలనుకుంటున్నారా ఇలాగే స్వార్థంతో వాడు కూడా పెళ్లి చేసుకుని వాడి ఒక్కడ బ్రతికే వాడు చూసుకుని ఉంటే మనందరం వీధుల్లో అడుక్కు తింటూ బ్రతికేవాళ్ళం అయినా ఇలాంటి వ్యధవాలోచనలు ఎవరికి వస్తున్నాయో మిమ్మల్ని అందరినీ ఎవరు రెచ్చగొడుతున్నారో నాకు బాగా తెలుసు ఇంకోసారి నా తమ్ముడికి ఎదురు మాట్లాడినా వాడు చెప్పిన పనికి వ్యతిరేకంగా నడుచుకున్నా మీ మగవాళ్ళ మొలతాళ్ళు తెగిపోతాయి జాగ్రత్త వెళ్ళాలి చూడానంద్ ఎవరికి డబ్బులు ఇచ్చినా ఈ ఓచనల మీద సంతకం తీసుకోవటం మర్చిపోవద్దు అలాగేనండి ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యత నీది జాగ్రత్త ఓకే సార్ ఆనంద్ బాబు గారు కూరలు కొంటారు డబ్బులు ఇవ్వండి ఎంత 500 ఏంటి కూరలు కొండడానికి 500 నువ్వేమన్నా మటన్ కొంటున్నావా చికెన్ కొంటున్నావా తొక్కలో తోటకూర చెత్తలో చిలకడ దుంపలు దీనికి 500 రూపాయలా ఆనంద్ బాబు ఇంట్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రెప్ప మూసి తెరిచే లోపల రిజర్వ్ బ్యాంక్ని దోచేసే డేంజరస్ ఫెలోస్ ఉన్నారు ఇక్కడ అవును ఆనంద్ బాబు గారు మీరు సాయిబాబా గారిని డీల్ చేయటం నేర్చుకుంటే ఎలాంటి కంత్రి విధానైనా కంట్రోల్ చేయొచ్చు అంటే నేను కంత్రి విధానానే ఆ మాట నేను అనలేదండి మీరంటే మాత్రం కాదన్నండి నేను చూస్తుంటే చాలా ఇంటెలిజెంట్ లాగా అనిపిస్తున్నావా ఏదో మీ అభిమానం సార్ ఈ ఇంట్లో నువ్వు ఒక్కడే నన్ను అర్థం చేసుకునేవాళ్ళగా అనిపిస్తున్నావు అందుకే దాచుకోకుండా కొన్ని నిజాలు నీతో చెప్తున్నా చెప్పండి మనిద్దరం అండర్స్టాండింగ్ కొద్దాం అదేమిటంటే వారానికి 500 ఓచర్ రాసి 250 రూపాయలు నా కొట్టు నా హ్యాబిట్స్ నాకు వెళ్ళిపోతాయి నీ టిప్స్ నీకు మిగిలిపోతాయి 50-50 బేస్ అన్నమాట ఎలా ఓపెన్ చేసినా కొంత న్యాయం ఉండాలిగా మరి బాగానే ఉంది
కానీ 500 ఎందుకు ఖర్చు అయిందంటే ఏమని రాస్తాం? ఆ విక్సీసాలు కొనుక్కోవడం రాసేవయ్యా. విక్సీసాలకి 500 అంటే నంబర్ సార్. పోనీ కీళ్ళనొప్పులు కిక్స్ అని కొత్త మందు కొనుక్కోవడం రాయవయ్యా. వివరాలు ఎవడు అడుగుతాడయ్యామని? ఇంకెప్పుడు ఇలాంటి చెత్త బేరాలు నా దగ్గర తీసుకురావద్దు. కీళ్ళనొప్పు ఖర్చులు అయినంట. ఇంకాసేపు ఇక్కడే ఉంటే మీ కాలు విరిచి ఫ్రాక్చర్ ఖర్చులను రాయాల్సి వస్తుంది. తాళాలు చేతిలో ఉన్నాయి కదా అని నన్ను మరీ తపేళాలతో అనుకునే వాళ్ళ చూడకు. నాకు టైం వస్తుంది. రే బేవర్స్ ఏమన్నాను ఇప్పుడు? హలో బ్రదర్ అన్నాను. హలో బ్రదర్ లేదు, డియర్ బ్రదర్ లేదు, మర్యాదగా ఏమన్నావు నిజం చెప్పు. అరే నిజం అండి, అయినా మిమ్మల్ని అనడానికి మీ ఆవిడగా నాకేం పని అండి? టైర్లు వద్దు. రే సైదు ఏమన్నా ఇప్పుడు? హలో బ్రదర్ అని అన్నారే, మీకెలా అనిపించిందండి? ఆహా ఏం వినిపించిందో నీకు తెలుసు, నాకు తెలుసు, చుట్టూ ఉన్న పంచభూతాలకు తెలుసు. చెప్తా నీ సంగతి, తర్వాత చెప్తా. పోరా పుడింగి. ఏం స్ట్రోక్ ఇచ్చారండి? అరే 250 రూపాయలు ట్రిపుల్ ఎక్స్ రామ్ మేడ్ ఇన్ ఇండియా. దీని పని బాగుంది. ఏమిటి బాబా, సీరియస్ గా ఉన్నా? నీకేం కొత్త కారు ఇచ్చారు కాబట్టి హుషారుగానే ఉన్నావు. మా నెత్తి మీద కొత్త మేనేజర్ ని పెట్టారు, వాడు మాకు మూల సంఖ్య తెప్పిస్తున్నాడు. ఎవరు? వాడే ఆనంద్ గారు. వాడికి అంత సీన్ ఉందా? ఒక సీన్ ఏంటి, టోటల్ సినిమా వాడిలా ఉంది. కావాలంటే వెళ్ళి చూడు. పంచదార 28కి. హలో, ఏమిటి మేనేజర్ గా జాయిన్ అయిన ఫస్ట్ రోజే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? ఎక్స్ట్రాలు చేయడానికి నీ అంత పొగరు నాకు లేదు. ఎక్కువ మాట్లాడితే చెప్పు తెగుతుంది. పర్వాలేదు, కుట్టిస్తాలే. ఎందుకు ప్రమీలమ్మ, డయల్ యువర్ సంగ్ ప్రోగ్రామ్ లో నీకు కావాల్సిన పని అడుక్కోక మిగతా విషయాలన్నీ అడుగుతారంటే మ్యాటర్ ఏంటో మాట్లాడుకుని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటది కదా. నాకు 15,000 కావాలి. ఎంతమ్మా? ఏ తెలుగులో చెప్తే కానీ అర్థం కాదా? 15,000 కావాలి. ఎందుకో? కార్ లో స్టీరియో పెట్టించుకోవాలి. కారే వేస్ట్, అందులో స్టీరియో ఒకటా? హౌ డేర్ యు. ఎలాగో మీ నెక్స్ట్ డైలాగ్ అదే కదా అని అనేశాను. షట్ అప్. ఓ సారీ. నీ సంగతి అంటే ఇప్పుడు తెలుస్తాను. ఒసే నా పిల్లవా, కొంచెం స్పీడ్ తగ్గించు. ఎవన్నా? నేనేమన్లేదే. అన్నావు చెప్పు. ఒసే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయిందా? నన్ను కాదు, ఎవరు అడుగుతున్నావు? ఒసే రావులమ్మ సినిమా బాగా సక్సెస్ అయింది అన్నాడు. వేరేదో అన్నావు. పోనీ మీకు వినిపించిందో చెప్పండి. చెప్తాను, ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్తాను. గురుగారు అయ్యగారి దగ్గర ఫిట్టింగ్ ఏమైనా పెట్టుద్దాం? వాళ్ళ ఫిట్టింగ్లు వాళ్ళకుంటే మన కటింగ్లు మనకుంటాయి, ఎక్కడ ఆపాము చెప్పు. పంచదార దగ్గర ఆపాము. పూలమ్మ కూరగాయలు కొనాలి. ఈ లిస్ట్ ఏంటి చెప్పరా? మళ్ళీ వస్తానులేండి. మనసుడు మర్మమును తెలుసుకో మాన రక్షక మరకతాంగ నా మనసుడు మర్మమును తెలుసుకో. మావయ్యా, మావయ్యా. ఏమిటమ్మా? ఆ కొత్త మేనేజర్ గారిని తీసాడు మావయ్యా. ఏమ్మా? అతను మీరు అనుకుంటున్నట్టు మంచివాడు కాదు, చాలా ఆరోగ్యంత గా మాట్లాడుతున్నాడు. ఈ ఇంటికి ఓనర్ అతనేనంట. అలా అన్నాడు? అతను అలాంటి వాడు కాదే. అంతేకాదు, నేను డబ్బులు అడిగితే ఇవ్వరు బొమ్మన్నాడు, పైగా తిట్టాడు కూడాను. నిన్ను తిట్టాడా? అవును మావయ్య, నా మొహానికి కారే వేస్ట్ అన్నాడు. అయ్యి బాబోయ్, ఆ మాట నేను అసలు అనలేదు సార్. నిజంగా నేను ఆ మాట అనుంటే నా నాలుగు ఎండి నాకులా రాలిపోతుంది సార్. అబద్ధం చెప్పాడు మావయ్య. ఏయ్, నేను డబ్బులు అడిగితే నువ్వు వివరాలు లేదు. ఈ మాట మాత్రం నిజం సార్. ఎందుకు ఇవ్వను రావయ్య? కారులో స్టీరియో పెట్టుకోవాలన్నారు, ఇలా వెస్టర్న్ పాటలు విని ఎంటీవీలు చూడటం వల్లే ర్యాంక్ రావాల్సిన అమ్మాయికి క్లాస్ మాత్రమే వచ్చిందనే బాధతో తన భవిష్యత్తు బాగుపడాలని ఇవన్నాను సార్. అది నిజమే. అవును, మా ప్రమీర వెస్టర్న్ మ్యూజిక్ మాత్రమే వింటుంది అనుకుంటున్నావా? క్లాసికల్ కూడా వింటుందా సార్? వినడం మాత్రమే కాదయ్యా, అద్భుతంగా పాడుతుంది కూడా. పాడుతుందా? నేను నమ్మను సార్. నమ్మావా? అమ్మా ప్రమీర, ఏది ఒక్క స్వరం పాడమ్మా, ఆ దెబ్బతో రెండు స్టీరియోలు ఇవ్వాలి నీకు. సగ సగమ గమ గమద మద మదని దని దని సా సాసని మిని ద దని సాసని మిని ధని సని ధని సగ సాస ధని సగ సాస ధని సగ మగ స గతని సని ద ధని సని సా ని సగ సగ సని ధని సగ సని ధని సగ సని ధని సగ గ గమ గ గమ గరి సని సా గ. ఆహా, తప్పు తప్పు. ఇందోళంలో రిషభం రాకూడదు. శంకరాభరణం సినిమా చూడలేదా? ఏమయ్యా, నీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉందా? ఏదో కొంచెం. ఏది ఓసారి వినిపించు.
సగ సగ మా గమ గమ ద మద మదని దని దని సా సాససని నిని దదని సాససని నిని దని సని దని సగ సాసస దని సగ సాసస దని సగ మగ సగ సని సని ద దని దని సా ని సని సగ సని దని సగ సని దని సగ సని దని సగ మా బాగుందయ్యా, కంగ్రాచులేషన్స్. నీకు చాలా విద్యలు వచ్చాయి. ఆ ప్రమీలకి కాస్త కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి దాని స్వభావమే అంత. ఏమనుకోకు. పర్వాలేదు సార్. కోపమా కొత్త సిగ్గు దీపమా, కోపమా కొత్త సిగ్గు దీపమా, ఎర్రగా చందినమ్మా. పై పై పందమా పట్టు నిగ్గు పందెమా, వెర్రిగా చందినమ్మా. ఈ గయ్యాడి గంగమ్మ కోపం ఏ కొంప ముంచెందుకు, ఈ వయ్యాడి భాగమ్మ వేగం కింద మీద చూడకుండా పొంగుతోంది ఎందుకు. పై పై పంతమా పట్టు నెక్కు పందెమా, వెర్రిగా చిందెనమ్మా. Yeah.
అమ్మ నా దొంగ మావులు జెంటిల్మన్ సినిమాలో అర్జున్ లాగా పెద్ద ఆయన ముందు బుద్ధిమంతుల్లా ఉంటూ రాత్రులు దొంగతనాలు చేయడం అన్న మాట మీ క్యారెక్టర్స్. ఏం చేస్తామయ్యా, మేము మనుషులమే, మాకు వీక్నెస్ ఉంటాయి. అందులోను మా నాన్నకు వీక్ కొత్త వీక్నెస్ పుడుతుంది. ఏంట్రా సామాన్యాన్ని ఎక్కించి చేరలేదా? ఈయన ఫ్రాడేనా? అసలు ఫ్రాడ్కి ఫాదరే ఆయన. ఇందులో తప్పు లేదు అల్లుడు. టాటా లాంటి వాడే సూదులు సబ్బులు అమ్మి కోటీశ్వరుడు అయ్యాడు. మరే వాళ్ళు కొనుక్కొచ్చారు, మీరు దొబ్బుకెళ్ళి అమ్ముతున్నారు. అమ్మ మామలో మీ ఒక్కొక్కళ్ళలో నాకు ఒక హర్షమేత, ఒక్కో చంద్రస్వామి లాంటి గ్రేట్ ఫీరోస్ కనపడుతున్నారు. అమ్మ అమ్మ సరుకులన్నీ ఎక్కడ అమ్ముతారు? మల్లయ్యని ఒక కమిషన్ ఏజెంట్ ఉన్నాడులే. బొట్టు బిళ్ళల దగ్గర నుంచి బోయింగ్ విమానాల దాకా ఏదైనా సరే కొంటాడు, ఏదైనా సరే అమ్ముతాడు. ఇంత రాత్రి అప్పుడు వచ్చావు? ఒకసారి నాతో వస్తారా? ఎక్కడికి? రండి చెప్తాను. సార్ అటు చూడండి. వరప్రసాద్ గారు చెప్పాలి. వద్దు సార్, తన వాళ్ళంతా నీతివంతులని బుద్ధిమంతులని ఎంతో గర్వపడే ఆయనకి వీళ్ళు చేసే దారుణాలు తెలిస్తే గుండె పైలిపోతుంది. అలాని వీళ్ళు ఇలా వదిలేమంటారా? వదలమని అంటాం లేదు, టైం చూసి చెప్పమంటున్నా. ఒక సమర్థుడైన మేనేజర్గా నీ యజమానికి ఏ టైంలో చెబితే మంచిదో అప్పుడు చెప్పమంటున్నా. మా ఇటుకలు ఎందుకా? ఇటుకలో కిల్లు కట్టుకునే వాడికి పనికి వస్తాయని చెప్పింది ఎవడైనాతో? వచ్చేది పచ్చల సీజనం, కారంలో కలపడానికి ఇటుక పొడి కావాలి. ఏంటి బియ్యంలో కలపడానికి రాళ్ళు పంపుతావా? టెక్నిక్ చెప్పగానే బిజినెస్ డెవలప్ చేసేద్దాం ట్రై చేస్తావా? హలో, నువ్వు మాట్లాడేది కల్తీ కళాప్రపూర్ణ మల్లయ్య తోటి. మన దగ్గర స్పెషల్ రాళ్ళు ఉన్నాయి, పచ్చం బియ్యం కలర్లోనే ఉంటాయి. కిడ్నీలో దూరే కానీ కలర్ మారో. అట్టగా ఉండాను. ఏ మల్లయ్య, నువ్వు ఇచ్చే ఏదో 10,000 గంట సేపు ఇచ్చాలా? కోపడకండి సార్. అవతల ఫోన్లో కుర్రాడికి గోధుమ పిండిలో ఉప్పు కలపొచ్చని, రవ్వలో ఇసుక కలపొచ్చని చిన్న చిన్న విషయాలు కూడా తెలియవు చెప్తున్నాను. ఇందులో ఏం కలపలేదు కదా. అబ్బే లేదండి, ఇంకా అంత టెక్నాలజీ డెవలప్ చేయలేదు. అయితే కలుపుతాం అనమాట. అబ్బాబ్బే ఈయనెవరో? మా సాంశీరావు అనే అల్లుడు. ఓ గ్లాడ్ మీట్ యు సార్. రాధాకృష్ణ గారు, మీరందరూ కష్టపడి ఆ సరుకులను ఇక్కడ మోసుకు రక్కలేదు. నెక్స్ట్ టైం నేనే మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. మా ఫ్యామిలీలో ఎవరి పనులు ఆళ్లే చేసుకుంటాం. ఓహో, కల్తీ లేని ఫ్యామిలీ అన్నమాట. బాగుంది. ఓరి బాబు బాబాయ్ నాది ఒకటి రెండు మూడు. ఎంత ఇది నాకు? నీకు ఎందుకు చేరనయ్యా? గెలి విని వాళ్ళుడు, ఇంకో 100 వచ్చగా చొక్కేసుకుంటా. ఇప్పటికే బొక్క వచ్చింది. బాబు బాబు, ఈ విషయం ఎంతో మర్చిపో. భవిష్యత్తులో స్టోర్ రూమ్ ని పోలీస్ కంట్రోల్ రూమ్ లో చూసుకుంటామని హామీ ఇస్తున్నాను. మీ అందరూ కంగారు పడకండి, ఆనంద్ మనలాగా ఎదవేం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమించేస్తాడు. అంటే నేను క్షమించొద్దా? మీ అందరికి మీనింగ్ ఎలా వస్తుందా? ఇంకొకసారి ఇలాంటి వ్యధ వేషాలు వేశారంటే నేను పెద్ద ఆయనతో చెప్పి తాడ తీస్తాను. మేడం, వరప్రసాద్ గారు స్టాఫ్ కి జీతాలు పంపించారు. ఇక్కడ సంతకం పెట్టండి. పిల్లలు బాగా చదువుతున్నారా మేడం? ఎవరి పిల్లలు? నా పిల్లలా? స్కూల్ పిల్లలా? కోళ్ళకి గోళ్ళకి కూడా పిల్లలు పడతారా మేడం? వచ్చిన పని చూసుకుని వెళ్ళు. అయింది కదా,
ఆవిడ దగ్గర ఎందుకు అంత లూజుగా మాట్లాడతావు? ఆవిడ సరుకులకు వచ్చినప్పుడు నాతో సరదాగా మాట్లాడదు కదా, అందుకని నేను సరదాగా మాట్లాడదాం అనుకున్నాను. ఆమెకు బుస్సుల కోపం వస్తుందని నాకేం తెలుసు. రాముని తోక రాముని తోక పివరుండిట్లనియే పివరుండిట్లనియే రాముని తోక రాముని తోక పివరుండిట్లనియే పివరుండిట్లనియే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నీకు ఇక్కడ ఏం పని? యాక్చువల్ గా జీతాలు ఇవ్వడంతో నా పని అయిపోయింది, కానీ తప్పుడు పాఠాలు చెప్తున్న నిన్ను చూసి ఆగిపోవాల్సి వచ్చింది. నేను తప్పు చెప్తున్నానా? ఏది ఇందాక చెప్పిన లైన్ ఒకసారి చెప్పు. నువ్వు చెప్పావు రాముని తోక పివరుండిట్లనియే. రామునికి తోక ఉందా? దాన్ని రామునితో కపివరుండిట్లనియే అని చెప్పాలి. కపివరుండంటే ఎవరు? కపివరుండంటే ఆంజనేయుడు. చేతికి బెత్తం ఇచ్చారు కదా అని రాముడికి తోకలో సీతకి ఏకలో పెట్టేయకూడదు, కళ్ళు పోతాయి. బాయ్ రుక్మిణి. ఏంటయ్యి? మా ఆయనకి పాలు తీసుకెళ్తున్నా పెద్దమ్మా. ఏమే ప్రభావతి, నీ అల్లుడు గదిలోంచి బయటకు రాడా? మరి సోద్యం కాపితే సోద్యం. అమ్మా ప్రమీల, అదంతా ఏడుస్తా పరిగెడుతుందంటే ప్రమీల. అమ్మా ప్రమీల, ప్రమీల ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? పెద్దమ్మా ఊరుతమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏది ఏమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఆ మేనేజర్ గారు స్కూల్కి వచ్చి పిల్లలందరి ముందు నాకేమీ రాదని ఏడిపించాడు పెద్దమ్మా. మేము వాడి గురించి చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు, అసలు వాడికి మన మాట అంటేనే కళ్ళ పెంత సమానం అక్క. అవునండి అమ్మగారు, నా వంకూడా రెండు మూడు సార్లు అది కూడా ఆశ ఇచ్చాడండి. చదువు రాకపోతే ఇంట్లో కూర్చుని అంట్లు తవ్వుకోవాలి, కానీ ఇలా స్కూళ్ళకి వచ్చి పిల్లల్ని పాడు చేయకూడదన్నాడు పెద్దమ్మా. ఎంత పొగరు వాడికి. అసలు మన సూర్యదేవర వాళ్ళ ఆడపిల్లలంతా వేస్ట్ క్యాండిడేట్లు అంట. ఏమన్నాడు? వేస్ట్ క్యాండిడేట్లు అంట పెద్దమ్మా. వేస్ట్ క్యాండిడేట్ల ఇవాళ చూడు వాడి ఫేస్ వేస్ట్ అయిపోతుంది. అది కాదు సార్, తప్పుని తప్పు అని చెప్పడం తప్ప సార్. ఈ రోజు ఆ తప్పును ఆపకపోతే రేపు వాళ్ళ పేరెంట్స్ పలానా సూర్యదేవర లక్ష్మీ రాఘవరప్రసాద్ గారి స్కూల్లో రాముడికి తోక ఉందన్నారట. అంటే మనకి ఎంత పరువు తక్కువ ఒకసారి ఆలోచించండి సార్. తమ్ముడు తమ్ముడు చూసావా? నాకంతా తెలుసు, ఇందులో అతను తప్పేమి లేదు. అలాగని చెప్పి నలుగురులోనూ మన అమ్మాయిని అవమానం చేస్తుంటే ఇతరుల్లో తప్పును వెతకడం గొప్ప కాదు, కరెక్ట్ ఏదో చెప్పగలగడం గొప్ప. మా ప్రమీలకు తెలుగు చెప్పడం చేత కదన్నావు, సరే నీకొచ్చా? వచ్చు సార్. నువ్వు తెలుగు లిటరేచర్ కూడా చదువుకున్నావా? అవును సార్. గుడ్ అయితే తెలుగు టీచర్ వచ్చేదాకా స్కూల్లో పాఠాలు చెబుతావా? మీరు చెప్పమంటే చెప్తాను సార్. రేపే వెళ్ళి జాయిన్ కా, నీ టీచింగ్ కెపాసిటీ ఏమిటో చూస్తాను. థ్యాంక్ యూ సార్. అయ్యింది. అలా చూస్తూ నిలబడతారేమిటే? చూసావుగా మీ మామయ్య చేసిన పని. పదండి పదండి, వంటకు వేళ అయింది, కాయకూరలు దొరుక్కోవాలి. పూజ్యులైన మామయ్యకి మీ మేనల్లుడు ఆనంద నమస్కరించి వ్రాయునది. అనుకున్నట్లుగానే సూర్యదేవర లక్ష్మీ రాఘవరప్రసాద్ గారి ఇంట్లో స్థానం సంపాదించుకుని ఆయన అభిమానాన్ని గెలుచుకున్నాను. ఇప్పుడు ఆ ఇంట్లో నా పొజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే ఆయన ముద్దుల మేళకొడరు మాట కంటే నాకే ఎక్కువ విలువిస్తున్నారు ఆయన. అన్నీ సవ్యంగా జరిగితే ఆయన ఇండస్ట్రీస్, వ్యాపారాలు అన్నీ నా గుప్పిట్లోకి వస్తాయి.
పడ్డ గోరింటాకు ఆగని కొందు వాసన పొందు కనబడనేదా రమ్మని నన్ను లాగిట నేను నిదవను కాదా చాయే ముజే టపాస్ చాయే ఇవాల ఎలాగైనా సరే మందు కొట్టాలి లేకపోతే నరాలు నగ్మ నడుల మెలికలు తిరిగిపోతున్నాయి ఇదిగోండమ్మా సింతాల సోపులు 12 రెండు సోపులు 4 ఎవరు ఏంటల్లుడు ఏం కావాలి అది మా బాత్రూమ్ లో హీటర్ జడిపోయింది మా ఆవిడికి సన్నీళ్లు పడవంట ఒక్క బకెట్ వేడి నీళ్లు సరే వెళ్ళు మక్కయ్యకి మంచి అల్లుడు దొరికాడు అత్తగారు అత్తగారు ఏమిటి మా బాత్రూమ్ లో ఫ్లష్ పని చేయట్లేదు కొంచెం అర్జెంటు సరే సరే వెళ్ళు ఫ్లక్స్ రెండు పాండ్స్ ఒకటి సన్సిల్క్ షాంపూలు 4 రిన్ సబ్బులు 5 పారాచూట్ కొబ్బరి నూనె సీసాలు 3 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఓల్డ్ స్పైస్ షేవింగ్ క్రీమ్ 1 ఎంతైంది
419 రూపాయలు. నాకు 200 ఇజాలు. నేనెందుకు బలి? ఇవన్నీ కొంటున్నావు కాబట్టి. అన్నవా కొట్టుకొచ్చినవా? కొట్టుకొచ్చినావు కాబట్టి నీ కొట్టుకొచ్చాను. సరుకులు తీసుకున్నా డబ్బులు 150 చేసుకో. ఆగవయ్యా ఆగ. లేకపోతే ఏంటయ్యా? అసలే నీచంగా సగం రేటు చెప్పాను, మళ్ళీ అందులో బేరమా? సరుకులు తీసుకుని డబ్బులు ఇవ్వ. సరే తీసుకో. ఉంచు ఉంచు వెళ్ళు. స్నానాలు అయిపోయిన సబ్బులు కొంటావా? చేచి వాడిన అయితే కొనం, వాసన చూసిన అయితే కొంటాం. వెళ్ళవయ్యా. రే ఈ లోపల పెట్టు. క్వార్టర్ బట్టల కళకళాడిపోతాయి. మా అన్నయ్యకి ఆవేశం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేము. నెత్తి మీద పెట్టుకుంటాడు ఎవరినైనా. అప్లికేషన్ ఫిల్అప్ చేయి. న్యూ అపాయింట్మెంటా? మరే మొన్న నువ్వు ఉండగానే చెప్పాడంట అన్నయ్య జాయిన్ అవ్వమని. అవునవునవును, మాస్టారు తెలుగులో చాలా బ్రిలియంట్. అంతేకాదు రాముడికి తోకుండదని, రావణాసురుడికి తోడల్లు ఉన్నాడని రీసెర్చ్ కూడా చేశాడు. నీ మొహం, కొందరు ఉద్యోగాలు సంపాదించాలంటే రీసెర్చ్లు పిహెచ్డీలు అక్కర్లేదే. అదే కరెక్టేలే. అందులోనూ మన ఆనంద్ గారి లాంటి వాళ్ళు కేవలం కాకా పట్టేసి ప్రైమ్ మినిస్టర్ కూడా కాగలరు. ఇందులో సన్నాఫ్ రాయలేదేమిటి? మీ నాన్నగారి పేరు రాయి. పేరు రాసేదంటయ్యా? ఈ కాలంలో మీ ఫాదర్ పేరు రాయాలి. పాపం ఇంగ్లీష్ లో వీకేమో. మీ నాన్నగారు లేరా? మీ మదర్తో విడిపోయారా? లేకపోతే ఏ దేశాల్లో పట్టుకుని వెళ్ళిపోయారా? పంపదీసి వీళ్ళ ఫాదరు ఏ వీరప్పన్ టైమ్స్ పగలరు కాదు కదా. మాట్లాడమేమయ్యా. మా అమ్మ పెళ్లి చేసుకోలేదు. పిల్లలు అందరూ రండి, ఇవాళ మనం మొత్తం ఆడుకుందాం ఫాదర్స్ గేమ్. ఇప్పుడు మనందరికీ అమ్మా నాన్నలు ఉన్నారు కదా, నేను అడిగిన వెంటనే వాళ్ళ పేర్లు చెప్పాలి. ఓకే. చంటి యువర్ సన్ ఆఫ్ ప్రసాద్. పార్వతి యువర్ డాటర్ ఆఫ్ సాంబశివరావు. మాల్తి యువర్ డాటర్ ఆఫ్ రాధాకృష్ణ. భాస్కర్ యువర్ సన్ ఆఫ్ బ్రహ్మాజీ. ఐఎమ్ ప్రమీల డాటర్ ఆఫ్ చంద్రశేఖర్. యువర్ సన్ ఆఫ్ అంకల్. మీ డాడీ పేరు చెప్పు. పాప ఆనంద్కి వాళ్ళ డాడీ పేరు తెలీదురా? అదేంటి? ఆయనకి సంగీతం తెలుసు, అకౌంట్స్ తెలుసు, తెలుగు గ్రామర్ తెలుసు, కానీ వాళ్ళ డాడీ పేరు మాత్రం తెలీదు. తెలియకపోతే ఎలాగా? ఈ లోకంలో పశువులకి పక్షులకి కూడా అమ్మా నాన్న ఉంటాయి, కానీ ఆనంద్ మాత్రం నాన్న లేకుండా పుట్టాట. వాళ్ళ మమ్మీకి కుంతీదేవిలాగా పిల్లల్ని పుట్టించే మంత్రాలు ఏమన్నా వచ్చుండాలి. లేకపోతే వాళ్ళమ్మకి నాన్నెవరో చెప్పడానికి వీల్లేనంత మంది మగాళ్ళతో సంబంధమైనా ఉండుండాలి. మైండ్ యువర్ లాంగ్వేజ్. మేనేజర్ ప్రమీల అక్కని జుట్టు పట్టుకుని కొట్టడానికి చేయెత్తాడు బావా. ఎంత ధైర్యం వాడికి! అసలు ఏం జరిగింది? అక్క ఆనంద్ ని నీకు నాన్న లేడు, మీ అమ్మ క్యారెక్టర్ మంచిది కాదు అని. అంటే కొడతారా? ఇవాళ వాడో మనం తేలిపోవాలి. ఇంకా మాట్లాడండి రుక్మిణి. కనబడరా, కాల్చి పారేద్దాం యాదవని. మాలతి మీరంతా లోపలి పోండమ్మా. సార్ పోస్ట్. కాసేపు ఉండు, సౌ టెలిగ్రామ్ ఒకటి నీ చేతికిచ్చి పంపిస్తా. ఈ ఉత్తరం మీకు కాదు సార్, ఆనంద్ గారికి. ఆనంద్ గా? నేను ఇస్తాను వెళ్ళు. ఎవరు రాసి ఉంటారు? చూస్తున్నా కదా. ఈ ఆనంద్ గారు సామాన్యుడు కాదు. ఇంతకు ఏముంది అందులో? ఈ సంగతి ఇక్కడ కాదు, పెద్ద ఆవిడ చెప్తా, వాడి ఫ్యూచర్ తెలుస్తా. పనండి. ఊరుకో అమ్మా, ఊరుకో. అమ్మ కాదు ఊరుకో. మామయ్యతో చెప్పి ఆడి ఉద్యోగం తీయించేద్దాం. ఉద్యోగం కాదు, వాడి ప్రాణాలు తీయించేయాలి. ఏ? ఈ ఉత్తరం వాడి మేనమామ రాశాడు. ఈ విషయం పెద్ద ఆయనకి తెలిస్తే వాణి కాదు వాడి శవాన్ని పంపిస్తాడు బయటికి. ఏం రాశాడు? విను, ప్రియమైన ఆనంద్కు నీ మేనమామ బలరామయ్య ఆశీర్వదించి రాయినది. నీ ఉత్తరం అందింది.
ఆ ఇంట్లో స్థానం సంపాదించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పటికైనా ఆ ఆస్తి మీద సంపద మీద నువ్వే అధికారం చెలాయించాలి. సూర్యదేవరా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ కు వరప్రసాద్ గారి బదులు నువ్వే ఎండి అయ్యే రోజు కోసం ఎదురు చూస్తూ ఇట్టు నీ మేనమామ బలరామయ్య. ఎంత మోసం తప్పకుండా. ఏం జరిగింది? ఆ ఆనంద్ గారిని మీ నాన్న ఎవరు అని అడిగినందుకు మన ప్రమేయలు కొట్టాడు బావు గారు. ప్రమేయల్ని కొట్టాడా? అది చాలా చిన్న విషయం తమ్ముడు. ఈ ఉత్తరం చదువు. వాడెక్కడ? మావయ్య నిన్ను రమ్మంటున్నారు. చెప్పు ఎవరు ఎందుకు వచ్చావు ఇక్కడికి? చెప్పరా? ఉద్యోగం కావాలని బ్రతిమాలితే జాలిపడి నా ఇంట్లో తెచ్చిపెట్టుకునేందుకు నువ్వు చూపించే కృతజ్ఞత ఇదా? నీకు పెట్టిన తిండి కనీసం ఏ కుక్కకైనా పెట్టుంటే చచ్చేదాకా విశ్వాసంగా పడి ఉండే. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాలసముద్రం లాంటి నా కుటుంబంలో విసిరిగెలుపుదావనా? హిమాలయాలంతా ఎత్తున నా వంశగౌరవాన్ని నాశనం చేద్దావనా? చెప్పరా ఎవరు నువ్వు? నా మేనకోడలు కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను. నీ నాన్నెవడు? నీకు అసలు నాన్న ఉన్నాడా? ఉంటే ఒక్కయనా లేకపోతే? చెప్పండి. అంటాను ఒక్కసారి కాదు వంద సార్లు అంటాను, నీ తల్లి కులట. అలాంటి కులట కలుపులు పుట్టావు కాబట్టి ఆశ్రయం ఇచ్చిన నా ఆశ్రయం దోచుకునేంత నీచానికి దిగుతారు. ఇక ఇంట్లో నువ్వు ఉండడానికి వెళ్ళేది సార్. మళ్ళీ నీ మొహలాన్ని చూపించావో నీ ప్రాణం. ఏం తీసుకెళ్తావు? చూపించరా సంబంధం చెప్పు. విజయలక్ష్మి నీకేమవుతుంది? అదే ప్రశ్న నేను అడుగుతున్నాను. విజయలక్ష్మికి మీకు ఏమిటి సంబంధం? అసలు ఆ ఫోటోలో ఉన్నది విజయలక్ష్మి అని మీరెలా చెప్పగలిగారు? ఆవిడ మీకు చుట్టమా? స్నేహితురాలా? తెలుసున్న ఆవిడ. మీరు సమాధానం చెప్పడం నాకు తెలుసు. అంత ధైర్యమే మీకుంటుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తాళి కట్టకుండానే తల్లించేసి పెద్దవాళ్లకి వంశ గౌరవానికి భయపడి ఒక ఆడదాని బతుక్కి అన్యాయం చేసి ఉండేవారు కాదు? విజయలక్ష్మి కొడుకుని బాబు చచ్చిపోయింది అనుకున్న ప్రేమ పాతికేళ్ల కొడుకుగా తిరిగి వచ్చేసరికి ఆశ్చర్యంగా ఉందా?
నాకంటూ ఒక జీవితం ఉందని గుర్తు చేసిన నిన్ను చూస్తే సంతోషం తప్ప ఆశ్చర్యం ఎందుకయ్యా? నువ్వు అనుకున్నట్లు నేను మీ అమ్మని మోసం చేయలేను. విజయలక్ష్మి నేను మనసారా ప్రేమించుకున్నాం, ఒకరికొకరు ప్రాణంగా కలిసిపోయాం. ఈలోగా ఇంట్లో వచ్చిన ఇబ్బందుల్ని సరిదిద్దుకుని పెళ్లి చేసుకుందామని నేను వచ్చేసరికి మీ అమ్మ కనిపించాలి. ఏమైనా నా మూలంగానే మీ అమ్మకు అన్యాయం జరిగిందని గ్రహించి మళ్ళీ నా జీవితంలో పెళ్ళనే మాట తలపెట్టకుండా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నారు. అదే నిజమైనప్పుడు అందరి ముందు నన్ను మీ కొడుకుని ఒప్పుకోండి. మీ సూర్యదేవర వంశానికి నేనే అసలైన వారసుడినని మీ కుటుంబం ముందు చెప్పండి. నాకు తెలుస్తా, ఎందుకంటే షష్ఠి పూర్తి చేసుకోబోతున్న ఈ వయసులో మీకో బిడ్డున్నాడని సంగతి లోకానికి తెలిస్తే మీరు తలెత్తుకు తిరగలేరు. ఇన్నాళ్ళు మిమ్మల్ని దేవుళ్ళ కొలిచిన మీ కుటుంబం ముందు మీరు పాతాళానికి జారిపోతారు. మీకు మీ కుటుంబం ముఖ్యం, మీ గౌరవం ముఖ్యం, మీ పరువు ప్రదేశం ముఖ్యం. ఇన్నాళ్ళు కేరాఫ్ లేని మనిషిలో తిరుగుతున్న నాకు ఒక అడ్రస్ కావాలి. ఆ అడ్రస్ మీదని మీరే ఒప్పుకోవాలి. ఏ ఇంట్లో వాళ్ళైతే నన్ను మోసగాడని కొట్టారో వాళ్ళందరి ముందు మీరే నా కన్నతండ్రిని ఒప్పుకోవాలి. లోకం చేత పతిగ్రతలో పడ్డ మా అమ్మ పతివ్రత అని ఇదే లోకం గుర్తించాలి. మీ ఇంటి పేరే నా ఇంటి పేరే నలుగురు ముందు చెప్పాలి. సూర్యదేవర వంశానికి నేనే నిజమైన వారసునని మీరే ప్రకటించాలి. అంతవరకు నేను సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇంట్లో నుంచి అంగుళం కూడా కదల. మా అన్నయ్య ఏదో అడుగుతా అన్నారుగా, అడగండి. గర్భగుళ్ళోకి గబ్బిలాన్ని రానిచ్చినట్టు ఆ ఆనందగాడిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చినట్టు అని సంసారాన్ని తెగ బాధపడిపోతున్నాడు బావగారు. నేనా? నేను మా అమ్మ పోతేనే బాధపడలేదు. అయినా ఏడు తరాలుగా మా వాళ్ళకి ఎవరెవరు అంటేనే తెలియదు. బహుశా రాధాకృష్ణ ఏమైనా బాధపడ్డాడేమో. నేను బాత్రూంలో స్నానం చేస్తుండగా బావగారి దగ్గరికి వెళ్తున్నాం అంటే పరిగెత్తుకొచ్చాను తప్ప వీళ్ళు చెప్పేదాంట్లో నాకేమాత్రం సంబంధం లేదు బావగారు. మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి. నేను చెప్తాను. ఇంటి ఆడపిల్లను కొట్టిన వాడిని ఆ చెంప ఈ చెంప వాయించడం మానేసి సంకన ఎందుకు ఎక్కించుకున్నారో మాకు సమాధానం కావాలి. వాడి మామ రాసిన ఉత్తరం చదివిన తర్వాత కూడా వాడిని బయటికి గంట కూడా ఎందుకు ఊరుకున్నారో చెప్పాలి. ఈ మాటలు నా ఒక్కడివి కావు, మేజరు మైనరు అనే తేడా లేకుండా ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరివి. ఆగండి. వాకౌట్ చేసి వెళ్ళిపోవడానికి ఇదేం అసెంబ్లీ కాదు. మా ప్రశ్నకి సమాధానం చెప్పాక మీరు ఇక్కడి నుంచి కదలాలి. ఎందుకండి తలదించుకుంటున్నారు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు మీ దగ్గర సమాధానం లేక సమాధానం చెప్పే ధైర్యం లేక మీ ముందు మాట్లాడే అర్హత లేని వాళ్ళ చేత మాటలు పడే బదులు ఒక్క మాట నేను మీ కొడుకుని చెప్పొచ్చుగా. తల్లి వేరు లేని చెట్టన్నా తండ్రి పేరు తెలియని కొడుకన్నా అందరికీ అలసే సార్. ఒక్కసారి ఒక్కసారి నా స్థానంలో నిలబడి ఆలోచించండి. మీ కొడుకుగా గుర్తింపడానికి నేను ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నాను మీకే తెలుస్తుంది. నేనెందుకుండాలి? చిన్నప్పటి నుంచి మావయ్య కూడా నన్ను కోపడలేదు. అలాంటిది ఎవడో ఊరు పేరు లేని వాడు వచ్చి నన్ను కొడితే ఇంకా నేను ఇంట్లో ఎందుకు ఉండాలి పెద్దమ్మా? ఉండక్కర్లేదు. సైదులు బాబు, ప్రమేయల్ని స్టేషన్ దగ్గర దింపేసిరా. అలాగే బాబు. అన్నట్టు నువ్వు వెళ్ళేది రైలుకా బస్కా? లోపలికి. ఇంట్లోంచి వెళ్ళిపోతావుగా. నా ఇల్లు నా ఇష్టం, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను, ఉండాలనుకున్నప్పుడు ఉంటాను. అయినా నీలాంటి పనోళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పనోడు పాలేరడు అంటే పాతేస్తాను. మొన్న కొట్టకపోయినా కొట్టానని మీ మావయ్యతో చెప్పావు, అందుకే ఈరోజు నిజంగా కొట్టా. వెళ్ళి నీ దిక్కులు జడ చెప్పుకో. నోరు ముసుకు లోపలికి వెళ్ళా. సైదులు నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సూర్యదేవర వరప్రసాద్ గారి దగ్గర నుండి పార్టీ పగ్గాలని మన యువ నాయకుడు
ఆనంద్ గారు స్వీకరించారు. పదవిలోకి రాగానే ఆయన ప్రజలతో మాట్లాడుతూ ఆయనతో తేడాలొస్తే తోలు తీస్తానని, చెమడాలు ఒడుస్తానని, పేగులు తోడేస్తానని ఆప్యాయంగా హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సెలవు. నేను తొందరపడను, నువ్వు కంగారు పడకు. తొందరపడమనే మా అక్క చెప్తోంది. రే పెళ్లిగాని ఆడపిల్ల, పెళ్ళైన మగాడు తొందరపడితే ఎందుకు పనికి రాకుండా పోతాం? నువ్వు పదవే పదండి 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 సరే కలిసి రా. కార్లు అయ్యి రే సైజులో సైజులో. ఏంటండి? ఎరా రైల్వే స్టేషన్ లో లాగా గంట కొట్టిన గంట కానీ కార్లు రావా? వాడెన్ని గంటలు కొట్టినా, మీరెన్ని గంటలు వెయిట్ చేసినా కార్లు రావు. ఏ ఎందుకు రావు? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో కారులో వెళితే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారని ఈ రోజు నుంచి అందరికీ కలిపి ఈ వ్యాన్ సెట్ చేశా. ఇక్కడ నుంచి మీరందరూ దీంట్లోనే వెళ్ళాలి. ఈ కుక్కల బండిలోనా? ఆ మాట గట్టిగా అనుకో. విశ్వాసం లేని మీరు ఈ బండిలో ఎక్కుతున్నారని తెలిస్తే ఆ కుక్కలు మళ్ళీ ఈ బండిలోకి ఎక్కు. ఈ వ్యాన్ కింద పడి చావని చేస్తాను, కానీ లోపల మాత్రం ఎక్కను. ఎక్కరా. రేయ్ ఏంట్రా మన్నేను పెట్టుకుని ఒరే గీ అంటున్నావు? మీకు సపరేట్గా చెప్పాలా? అక్కడే రండి రండి. బావగారు, వీడు మా కార్లన్నీ షెడ్లో పెట్టేసి మమ్మల్ని వ్యాన్ ఎక్కమంటున్నాడండి. అది కాదు సార్, అందరూ వెళ్ళేది ఒకే ఆఫీస్కి అయినప్పుడు ఒక్కొక్కరికి ఒక కార్ ఇస్తే చాలా పెట్రోల్ వేస్ట్ అవుతుంది, అందుకే అందరికీ కలిపి ఒకే వెహికల్ అరేంజ్ చేశాను. సేవ్ ఆయిల్ సేవ్ ఇండియా అన్నారు కదా సార్. రోజులు బాగున్నాయని రెచ్చిపోకు. ఏంటి బాబు? బాబేరా, మాకు టైం వస్తుంది. మూసుకొని కూర్చోండి. నోర్మై అలా డోర్ మూసుకొని కూర్చోమన్నానండి. చూసావా అక్క, ఈవేళ సేవ్ ఆయిల్ అన్నాడు, రేపు వంటంతా మొత్తం ఒకే స్టవ్ మీద చేయమంటాడో ఏమో. ఏం చేస్తామే, కలికాలం. పదండి లోపల. పద అనంత్ సార్, మిమ్మల్ని జూనియర్ ఎండిగా రమ్మంటున్నారు. జూనియర్ ఎండియా? వాడెవడు? ఆనంద్ గారండి. ఆనంద్ అంటే మా ఇంట్లో పనిచేసే. అవునండి, ఆనంద్ గారే. వారిని మా ఇంట్లో నెల జీతాన్ని పనిచేసేవాడు, వారు మాకు జూనియర్ ఎండియా? ఆ విషయం వారిని అడగండి. అనయ్య, ఆనంద్ కి ఒళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది. ఎవడికిరా ఒళ్ళు కొవ్వెక్కిందంటున్నావు? మన పెకాసి గారికి టైటింగ్ సేరే అదవా అంటే నెయ్యి ఎక్కువ తాగుతున్నాడు, గుండె బాగా పలిసిపోయింది. మరే నాకు తెలియకుండా నా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. అవును, పిలవగానే రాకుండా మీటింగ్ పెట్టారేంట్రా? ఏంట్రా నన్ను చూసిన తర్వాత కూడా కూర్చుని కళ్ళు ఊపుతావా? ఒక్క గుద్దు గుద్దానంటే అరగుద్దు వేస్ట్ అవుద్ది. లే ఏంటా లుక్కు, నా మాటలు విని నన్ను పీకు పీకాలనిపిస్తుందా? నా చొక్క గుండి కూడా పీకలేరు. ఎరా మీరు నా గుండి పీకుతారా? ఇక నుంచి మన మాటకే తలూపాలి. ఓకే, ఇవాళ నుంచి ప్రతిరోజు అకౌంట్స్ క్లియర్ చేసాక ఇంటికి వెళ్ళాలి. ఎవరికి వాడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ రాసి డబ్బులు నొక్కేద్దామంటే కుదరదు. పిన్ తీసుకున్నా సరే పర్టికులర్స్ కావాలి. అర్థమైందా? దాట్స్ గుడ్. జూనియర్ ఎండి అట, ఎవరు లెక్కలు సరిగ్గా చూపించకపోయినా డిస్మిస్ చేస్తాట.
ఎక్కడికి పోతాయి నా పోలికరు? సూర్యదేవర వంశంలో పుట్టాడు కదా. వెలుగులో దీపం వెలిగించిన, చీకట్లో నిజం ఒప్పుకున్నా ఉపయోగం ఉండదు సార్. నన్ను క్షమించు బావా. నిజమేంటో తెలియదు కాబట్టి నువ్వే మాట్లాడినా బాధపడక్కర్లేదు. కానీ అన్నీ తెలిసిన మనిషి, ఇంత జరగడానికి కారణమైన మనిషి ఏమీ తెలియనట్టు ఏమి పడినట్టు మాట్లాడుతున్నాడు. బాధపడకు బావా, ఏదో ఓ రోజు తప్పకుండా మావయ్య నువ్వు తన కొడుకువేనని ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్తారు. ఎప్పుడు? నా మనవలు పుట్టే వయసు వచ్చాక. శోభన గదిలో పెళ్ళానికి షష్ఠి పూర్తి రోజు ఏ చీర కట్టుకోవాలో చెప్పాట నీలాంటి వాడు. ఇక్కడ కొడుకులకే దిక్కులేదు, అప్పుడే మనవల దాకా వెళ్ళిపోయావు. సర్లే గాని, నేను వరప్రసాద్ గారి కొడుకునని మన ఇంట్లో ఎవరికీ తెలియకూడదు. ఆ మాట ఆయన నోటితోనే వాళ్ళందరికీ చెప్పాలి. నేను కూడా ఆ ఇంట్లో మనిషినే, మరి నాకు తెలిసిపోయిందిగా. వాళ్ళు వేరు నువ్వేరు. అదే ఆ వేరే ఏంటని? ఏంటి సిగ్గుపడుతున్నావా? ఏ నువ్వు సిగ్గుపడుతున్నావు? రేయ్ మొగుడా. ఏమన్నావు? రేయ్ మొగుడా అన్నాను. నీకెలా వినిపించింది? ఎలా వినిపించిందా? వాడకు చెప్పకు తోడుగా వచ్చిన నీడకి చెప్పకు వచ్చేయవే పిల్ల నాకు. కొమ్మకు చెప్పకు రెమ్మకు చెప్పకు కట్టుకు వచ్చిన తోకకు చెప్పకు కట్టేయవే గంట నాకు. కొమ్మకు చెప్పకు రెమ్మకు చెప్పకు కట్టుకు వచ్చిన తోకకు చెప్పకు కట్టేయవే జంట నాకు.
కాచు ఇవ్వాలే నోటికో కాచు దివాలే మాట మంది మూట కట్టి పెట్టి కాముని కుస్తి పడదాలే ఊరికి చెప్పక వాడికి చెప్పక తోడుగా వచ్చిన నీడకు చెప్పక వచ్చేస్తాలే బాబు నీతో కొమ్మకు చెప్పక రెమ్మకు చెప్పక కట్టుకు వచ్చిన కొక్కకు చెప్పక కట్టేస్తాలే దంత నీతో ఇవాళ నేను తిట్టాడని బాధపడుతున్నావా రేపు మా సాంబశివరావు మామయ్యని సాలే అంటాడు ఎల్లుండి మా వెంకటేశ్వరరావు అంకుల్ని వెరైటీ కోసం వెధవాలి కూడా అంటాడు వాడికి గడుచున్నాయి ఆనంద్ గారు తిట్టాడని వాడు ఏడుస్తాంటే మధ్యలో నువ్వు మమ్మల్ని తిడతావేంటి పెదబాబు ఒకటే ఏడిస్తే బాగోదని అయినా కలిసి ఏడిస్తే కలదు సుఖం అన్నారు కదా పెద్దాళ్ళు వాడు ఇన్ని చేస్తున్న తమ్ముడు ఏమి అనకపోవటం ఆశ్చర్యంగా ఉంది పాపం వీళ్ళంతా ఆఫీసులో అతని వల్ల ఎంత బాధపడుతున్నారు అంతరాయానికి క్షమించాలి ఏమిటి ఇలా వచ్చావు అయ్య గారికి తలనొప్పిగా ఉందంట కాదు చిన్నయ్య గారికి చిన్నయ్య గారా అదేనండి ఆనంద్ గారికి వాడికి తలనొప్పి వస్తే మేమేం చేయాలట వెళ్ళి అమృతాంజలి మర్దనా చేయాలా కరెక్ట్ గా చెప్పారు సార్ ఆడికి మేము అమృతాంజలి రాయాలా మీరు అందరూ వచ్చి రాయడానికి ఆయనకి రావణాసురంలో పత్ తలకాయలు లేవండి ఉండొక్క తలకాయకి ప్రవీణ గారు వచ్చి రాస్తే సరిపోద్దని చెప్పమన్నా ఏ నీ కొళ్ళు బలిసిందా పెళ్ళిగాని పిల్ల పరాయి మగాడికి అమృతాంజనాలు జెండు బంధంలో రాయదు ఆవిడ రాయకపోతే పెళ్ళైనా మీరు వచ్చి రాయాల్సి ఉంటుంది అనవసరంగా ఆయనతో పెట్టుకుంటున్నారు ఆయన కనుక తలుసుకున్నాడంటే మీ బతుకుల్ని ఎంగిలాకుల్లో మెతుకులా చేస్తారు మా కారులో ఎక్కున్నాడు మమ్మల్ని బచ్చాలన్నాడు ఇంకేం చేస్తాడో చేసుకోమనే ఏంట్రా కలపడం ఇసుకలో రావు కలుపుతున్నావు రావులో ఇసుకు కలుపుతున్నావు ఇసుకు ఎక్కువ కలుపు ఇలా అయితే జరిగినట్టే మన వ్యాపారం రే మీరేంట్రా ఏమన్నా జీడిపప్పులో కలుపుతున్నావు అనుకున్నారా మినువులో కలపాలరా ఇదిగా చెన్నై చేయండి చెన్నై అలాగే మల్లయ్య గారు ఆ సైదులో రా రా ఏ మల్లయ్య గారు మీ వాళ్ళందరికి కల్తీ గురించి ఏదో క్లాస్ ఇస్తున్నట్టున్నారు కలియుగం ఉన్నంత కాలం ఈ కల్తీ ఉంటానే ఉండదు కానీ ఈయన ఎవరు ఆనంద్ గారని మన వరప్రసాద్ గారు కొత్త మేనేజర్ నమస్కారం సార్ నమస్కారం నమస్తే రండి కూర్చోండి 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 అదేంటి సైదులు నుంచో పెట్టి మాట్లాడతావు రై అయ్యగారు కల్తీ లేని కాఫీ ఒకటి పెట్టరా వదిలేండి ఏంటి కమిషన్ మాట్లాడుకోవడానికి వచ్చారా కాదు ఇక నుంచి సరుకులు ఇవ్వట్లేదని చెప్పడానికి వచ్చారు అదేంటి రాజకీయ పార్టీలు జెండాలు మార్చేసినట్టుగా సడన్ గా ఇలా ఫ్యామిలీ పాలసీలు మార్చేస్తే మేము ఆగిపోవాలి సార్ మీరు మా దగ్గర కొన్న సరుకుల్ని కల్తీ చేస్తున్నారని తెలిసింది నేనా కల్తీనా అటు చూడండి 10 కేజీలు మినువులకి 1 కేజీ మట్టి కలుపుతాను అదే మామూలు మట్టి కాదు ఒండ్రు మట్టి చర్మానికి మంచిది తప్పుకో సైజులు ఇది రాజమండ్రి డెల్టా నుంచి తెప్పించిన నంబర్ 1 ఇసుక పంచదారలో కలుపుతాను అది 5 కేజీలకి 1/2 కేజీ అందుకే మన కల్తీ లేని కల్తీ అంటారు ఇంతకీ మన సరుకు సంగతి ఏం ఆలోచించారు వరప్రసాద్ గారే మీతో డైరెక్ట్ గా మాట్లాడదాం అనుకుంటున్నారు వరప్రసాద్ గారితో వ్యాపారం గురించి మాట్లాడే అవకాశమా హే కన్యకా పరమేశ్వరి చూస్తుంటే నా కల్తీ బిజినెస్ కి కల్తీ లేని మంచి రోజులు వచ్చినట్టున్నాయి ఎప్పుడు వచ్చి మాట్లాడమంటారు రేపొద్దునే వచ్చండి ఇదిగోండి మల్లయ్య గారు వచ్చేటప్పుడు రిన్ను కలపన్ రక్షణ సబ్బుతో స్నానం చేసినండి అలాగే ఒరిని అసాధ్యం గోలా పప్పు అదేదో పప్పమ్మయ్య ఏం పప్పులే ఎవరు కావాలి వరప్రసాద్ గారిని కలవాలి నీ దగ్గర 10కి చిల్లర ఉందా చిల్లర లేకపోతే ఆయన చూడడం కుదరదా ముందు అడిగిన దానికి సమాధానం చెప్పయా నా దగ్గర 2-5లు ఉన్నాయి నా 10ది ఏంటి 5 ఇచ్చి 10 అడుగుతావటి ఒళ్ళలా ఉందటి ఊడత మొక్క నువ్వు పొద్దున ఈ ఇంట్లో అందరూ నాకంటే కల్తీలాగే ఉన్నారు ఎంట్రావగానే కమిషన్ కొట్టేసింది అది బాబోయ్ హలో హలో పడుంటూ మామూలు పిల్లొచ్చుగా నూరు రావడం దీనికి ఇంకా మీతో నా పని లేదు ఇవాళ నుంచి వ్యాపారం అంతా వరప్రసాద్ గారితో ఆయన్ని కలవమని ఎవరు చెప్పింది నీకు ఏమండి మల్లయ్య గారు రండి సార్ నమస్కారం సార్ వరప్రసాద్ గారు రెడీ అయినా అసలైన వరప్రసాద్ ఇక్కడున్నారయ్యా ఎక్కడ అసలైన వరప్రసాద్ గారు లోపల ఉన్నారయ్యా రండి ఏమిటి గోళ మల్లయ్య గారు ఆయన వరప్రసాద్ గారు
సార్ నమస్కారం అండి నా పేరు మల్లయ్య ఏం కావాలి మీరు ఇచ్చే బిజినెస్ కావాలి దాని మీద నాకు వచ్చే కమిషన్ కావాలి బిజినెస్ ఏంటి కమిషన్ ఏంటి అదేంటండి సంవత్సరం కాంట్రాక్ట్ ఇస్తానని పిలిచి బిజినెస్ ఏంటంటారేంటి నేను నిన్ను పిలిచానా ఎవరెత్తను మల్లయ్యని కమిషన్ ఏజెంట్ సార్ ప్రతి నెల మన ఇంట్లో నుంచి వెళ్లే బియ్యం పప్పులు సబ్బులు పౌడర్లు ఇతనే కొంటారు సార్ మన ఇంటి నుంచి పప్పులు బియ్యం సబ్బులు అన్ని కొంటున్నాడా ఎవరు అమ్ముతున్నారు వీళ్ళే సార్ ప్రతి నెల మొదటి శనివారం రాత్రి ఈయన టెంపో మన ఇంటి వెనకాల ఉంటుంది సార్ ఆదివారం పొద్దున్నే సరుకు నా గోడంలో దిగుద్దండి డబ్బు కోసం మీరు తినే అన్నం కూడా అమ్ముకునే స్థితికి దిగజారన్నమాట మీ మొహం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది చిచ్చి తలకు అమృతాంజనం రాయటానికి అమ్మాయిని పంపించండి అంటే నన్ను చితకబాస్తారా ఇప్పుడు అయ్యగారు కొట్టిన దెబ్బకు మీరు ఒళ్ళంతా ఆముదం రాసుకొని పడుకోండి పోయిన మీ పరువుకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారా రోజుకి 100 సార్లు నా పరువు నా ప్రతిష్ట నా వాళ్ళు అంటూ ఉంటారు కదండి మరి మీ ఇంట్లో వాళ్లే మీ ఇంటిని దోచుకోవడమేనా మీ పరువు నెల సరుకులు నమ్మినట్టు మీ ప్రతిష్టని వెలకట్టి అమ్మేసే వీళ్ళు మీ వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళంతా మీ క్రమశిక్షణ పాటించి బతకట్లేదు సార్ ఇక్కడి నుంచి తప్పించుకు పారిపోలేకుంటున్నారు ఒక్కసారి మీరు మీ పెద్దరికారి నుంచి తప్పుకుంటే మీ సూర్యదేవర వంశ గౌరవాన్ని సూర్యుడు అస్తమించేలోపు సర్వనాశనం చేస్తారు ఇంకా ఎందుకండి బంజరు భూమికి కంచికట్టి కాపలా కాస్తారు దున్నేవాడిలో సత్తా ఉంటే చెమట చుక్కలే వర్షంలా మారి బంజరు కూడా బంగారం అవుతుంది ఒక ఉప్పిన వచ్చిందని ఊరు ఒక వేసవి రాగానే ఏరు భయపడం అలాగే వాళ్ళు ఒక తప్పు చేసినంత మాత్రాన నా కుటుంబం కూలిపోతుందని బాధపడే మనిషిని కాను నేను వాళ్ళకి మరో అవకాశం ఇచ్చి చూస్తాను మరి అలాంటి అవకాశం నాకెందుకు ఎవరు తప్పు చేసిన వాళ్ళు క్షమించి నీడనిస్తానంటున్న మీరు ఏ తప్పు చేయిందని మీ కొడుకు ఒప్పుకోలేరా మీరు ఒప్పుకోరు అయినా తప్పు మీది కాదు సార్ మా అమ్మది వీరులైన కొడుకులు 100 మంది కంటే ధర్మాత్ముడైన వాడు ఒక్కడున్నా చాలని కోరుకుందట గాంధారి అలాగే మా అమ్మ కూడా నా కొడుకు తండ్రి ప్రేమ పొందగలిగే అదృష్టవంతుడు కావాలని కోరుకునుంటే బాగుండేది నాన్నగారు క్షమించండి మిమ్మల్ని నాన్నగారు అని పిలిచే అర్హత నాకు లేదని మర్చిపోయాను చేసిందంతా చేసి ఇద్దరు ముంగిలాగా కూర్చున్నారు పదండి అన్నయ్య దగ్గరికి కదలరే మీకు సపరేట్ గా చెప్పాలా లేవండి సరుకులు అమ్మడంలో మాకేమి సంబంధం లేదన్నయ్యా అసలు ఇదంతా ఆ రుక్మిణి మగుడు సాయిబాబు చేసిన పని అన్నయ్య మొన్న రాత్రి వాడు సరుకులు చేరేస్తుంటే వీళ్ళిద్దరు చూసి ఆపబోయారంట దానికి వాడు తుపాకీ తీసి తనకు అడ్డొచ్చిన ఈ విషయం ఎవరికన్నా చెప్పినా కాల్చి పారేస్తాన్ని బెదిరించా అంటన్నయ్య చెప్తా చూసిన తప్పును చెప్పకపోవడం తప్పు చేయడం కన్నా పెద్ద తప్పే దానికి మీరే శిక్ష చేసినా భరిస్తాం బాబు గారు నువ్వు ఇలా కోపంగా ఉంటే మేం భరించలేమన్నయ్యా అవునన్నయ్య వీళ్ళని క్షమించు నేను చెప్పానుగా మా అన్నయ్య మనసు వెళ్ళని పదండి రాక దమ్ముంటే బయటికి రాధాకృష్ణ నువ్వు కూడా బయటికి రాదే బయటికి రండిరా ఎంతసేపు రండిరా ఏంటో గౌకాకులు ఎరా బలవంతంగా నిచ్చే సరుకులు అమ్మించానా అమ్మకపోతే కాలుస్తానని బెదిరించానా ఇప్పుడు నిజంగానే కాలుస్తానరా పొత్తులే ఊరుకోండి లేకపోతే ఏమి తెలియని అల్లుడిని మీరందరూ కలిసి మా అన్నయ్య ముందు వెధవని చేస్తారా మేము వెధవం చేయడం ఏంటి మీ అల్లుడు ఆల్రెడీ వెధవే వెధవులతో మీకేమిటండి మీరు ఊరుకోండి ఎవరు వెధవులు నీ మొగుడు వెధవ మీ నాన్న వెధవ మీ అమ్మ వెధవ సావిత్రి మాట జాగ్రత్తగా రాని నా మొగుడు బతికొండగానే నన్ను విధవ అంటావా నాకు ఏం మాట వస్తావా లేకపోతే నీ అల్లుడు కూతురు చేసే పనులు చాలా బాగున్నాయి మా అల్లుడు చేసిన పనులు ఏమిటా ఊరుకోండి మీకేం తెలియదు అనుసూయక చూస్తూ ఊరుకుంటావేంటి చెప్పు అమ్మో దాంతో నేను గెలవలేనే మీ ఇద్దరికి నేనంటే అనుసూయ ప్రభావతి ఏమిటి చిన్నపిల్లలాగా తగాదాలు చూడక్క ఎన్నెందు మాట్లాడుతుందో పెద్దంతరం చిన్నంతరం లేకుండా సావిత్రి నువ్వు కూడా ఏం నువ్వెప్పుడు ప్రభావతి అక్కకి సపోర్ట్ చేస్తావు ఓ
మీ అమ్మ కడుపులు బంగారంగాను అవతల అన్నయ్య విన్నాడంటే మీ ఇద్దరిని నరికి పోగులేస్తాడు. ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? కాసేపట్లో మీ నాన్న దినం జరుగుతుంది. అంటే మరణం చంపిస్తావా? ఏం డౌటా? సాలే కుత్తే కమీనే, నాకు మా నాన్న లేకపోతే నీ రుక్మిణికి పుట్టబోయే బిడ్డకు కూడా నాన్న ఉండడరా? దిస్ ఇస్ మై ఛాలెంజ్, భక్తి మే సవాల్. రుక్మిణి కడుపా నాకా? నేనేదో డైలాగ్ లో పవర్ కోసం అంటే మీరు అదే నిజం అనుకుంటారేంటి? ఓ సంతేనా? మీ కుట్లకు నేను పెద్ద కుట్ర చేయకపోతే నా పేరు సాయిబాబే కాదు. తొడలు మాకు ఉంటే మేము కొట్టగలం. నాకున్నాయిగా, ఏంటో కొట్టేది. చాలా వరకవయ్యా, అల్లుడు దాన్ని మర్యాదిస్తుంటే తుప్పు పట్టిన తుపాకీపడతావు. నా తుపాకీ తుప్పట్టిందా? ఒక్కసారి పేల్చాలి చేసింది. అందరూ చేరి ఇల్లు బజార్ చేశారు. జరిగిన నిర్వాహకం చాలు కానీ ఇక లోపల పదండి. పదండిరా, మీరు రండి రండి. అమ్మారా అరిగేస్తున్నారా? పడిపోతారు, గాడిదెళ్ళారా? అమ్మా, ఎవరైనా సవరానికి నల్ల కుచ్చు పెట్టించుకుంటారు గాని నువ్వేంటి ఎర్ర కుచ్చు పెట్టించా? తలకాయ, ఇది సులుకు సవరమే, మా పెళ్ళైన కొత్తల్లో కొన్నా. అప్పట్లో ఎర్రదారం పెట్టడం ఫ్యాషన్ తెలుసా? వెళ్ళి బాత్రూమ్ లో బకెట్ నీళ్లు పెట్టమ్మా, టైం అవుతుంది. ఇంట్లో చీరల్లో చెరువులు జాకెట్స్ హోక్సు తప్ప ఏమీ లేవు. నాలికి పీకేస్తుంది. చివరికి సిగరెట్లకు కూడా చిల్లర లేని బతుకైపోయింది. ఆహా బొచ్చు, ఇవాళకి ఇదే మన ఖర్చు. సవరాలు కడతాం, సవరాలు అమ్ముతాం. కుంకుమ బట్టలు, రిబ్బన్లు, గిలగచ్చగాయలు. బాబు సవరాలు ఆగవే. ఏంటి కావాలి బాబు? సవరాలు. ఎలాంటి సవరం కావాలి? నాలుగు పాతలు, పప్పుడుగా పొట్ట, సన్నవాళ్ళావా? ఏ టైప్ ఎయిర్ కావాలి? సిల్క్ ఎయిర్. ఎంత పొడుగు ఉండాలి? ఎంత అవుద్ది? 250 అవుద్ది. ఇచ్చే మాట చెప్పు. ఇచ్చే మాట చెప్పే మాట మన దగ్గర ఉండదు. ఒకటే మాట, ఒకటే రేటు. అదే 150కి అమ్ముతాను. మరి సవరాలే మీ వాడికి సవరాలు అమ్ముతాయంటే? మావిడ ముక్కుకుని తిరుపతికి వెళ్ళి గుండు గీయించుకుంది. జుట్టుంటే సవరం కావాలి కానీ గుండు అయితే ఎందుకు? ఎగస్ట్రాగా ఉంది కదా అని అమ్మేస్తాను. ఎంత ఇస్తావు? ఇస్తాను. సిల్క్ టైప్ అయ్యా? ఏ టైప్ అయినా వచ్చే కదా. 150 చేసుకో. సారీ. సరే 7. ఇదెవడండి? తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇగ్గులు అమ్మేవాళ్ళ ఉన్నాడు. నా జన్మభూమి భూమి భూమి, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. నా సామి రంగ, హాయ్ హాయ్ నా సామి రంగ, నా జన్మభూమి ఎంత అంద, నా జన్మభూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు. ఏ మిస్టర్, ఒక్క నిమిషం ఆగు, మాట్లాడాలి. ఏంటి? చూడు బాబు, సూర్యదేవర లక్ష్మీ రాఘవ వరప్రసాద్ గారి ఇల్లు ఎక్కడో చెప్తావా? వాళ్ళింట్లో నీకేంటి పని? వంట చేయడానికి వెళ్తున్నా? కాదు, నా కడుపు మంట తీర్చుకోవడానికి వెళుతున్నారు. ఆహా, సాయిబాబా గుడి పక్కన. సాయిబాబా గుడి ఎక్కడ బాబు? సూర్యదేవర గారి ఇంటి పక్కనే. సూర్యదేవర గారి ఇల్లు ఎక్కడ బాబు? చెప్పా కదండి, సాయిబాబా గుడి పక్కననే. చూడు బాబు, నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి. ఈ ఏరియాలో ఏ గుడి ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది బాబు? అబ్బబ్బబ్బా, పెద్ద కన్ఫ్యూజింగ్ మాస్టర్లా ఉన్నావే. ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. ఆ సూర్యదేవర్ గారింటికి ఒక గజం అటిటుగా ఉంటుందా గుడి? ఆ రెండు ఎక్కడున్నాయి బాబు? అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. కొంచెం ముందుకు రారా. వచ్చా? నన్ను ఎందుకు కొట్టా? నిన్ను కొట్టాలా చంపాలా? ఎక్కరా సైకిల్. ఎందుకు ఎక్కరా? ఎక్కా. తొక్కు. ఎక్కడికి? నువ్వు చెప్పిన చోటికి. నాకేం గుర్తులేదు. సవరం ఆరిందో లేదో. అయ్యో, ఇక్కడ సవరం ఆరేశారు. ఏమైంది? సుజాత, సుజాత! ఏంటి ఇక్కడ సవరం ఆరేశారు? ఏదే ఏమో నాకేం తెలుసు. సవరం లేకుండా ముడేటేసుకొని స్కూల్కి టైం అవుతుంది. గాలికి ఎగిరిపోయిందేమో పెద్దమ్మ. నీ బంద గాలికి ఎగిరినా ఎక్కడే బడి ఉండాలి కదే. కొనుక్కుంటా పదవే సుజి. అమ్మా, సవరాలు, పిన్నీసులు, రబ్బర్ బ్యాండ్లు, రంగురంగులు బొట్లు ఉన్నాయి. ఏం కావాలమ్మా? అయ్యే వద్దు గానీ, ఒక మంచి సవరం ఉంటే చూపించు. సవరాలా? ఇదిగో ఇజేసాన్ సవరం కావాలా? అదొద్దు. పోనీ రమ్యకృష్ణ సవరం. అదే ఏం వద్దు. పట్టుదారాలతో ఉన్నది, ఈ మాత్రం పొడుగుంటే గానీ ముడి చిన్నగా రాదు. అంటే 2.5 అడుగులు ఉండాలన్నమాట. అయితే చూడండి ఎలా ఉంటుందో. ఏది? ఇది నా సవరమేనే. కొనుక్కుంటే మీదేమవుతుంది? కొనుక్కోవడం ఏంటారా దొంగ సచ్చినాడా? దొడ్డ ఆరేస్తే దొబ్బుకెళ్ళి నా సవరం నాకే అమ్ముతానంటావా? ఏమమ్మా,
వచ్చా అమ్ముకునే వాళ్ళ కాని బొక్కలేసే వాళ్ళ మాత్రం కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏమిటే గొడవ? ఇదిగో ఈ సవరం గుర్తుపెట్టారా, నాకు తీసుకెళ్లి నాకే అమ్ముతున్నాడు. దొంగతనం మా ఇంట్లో వాళ్ళ లేదండి. లేకపోతే నీకు ఎక్కడ ఇందాకే తీసి నాకు ఒకడు 100 రూపాయలకి అమ్మేశాడు. యాడే ఆడే నాకు సవరం ఉంది. యాడే 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 తీడే నాకు అమ్మింది. నాకు బొమ్మ పెట్టే బొచ్చు మీద ఒట్టు. ఏం జరిగింది? చేచే ఆడాళ్ళ సవరాలు దువ్వెన్లు అమ్ముకు బతికే బతుకు కూడా బతికేనా? ఏ నూతులు అన్నా పడి సావసుగా? ఏంటి, నేను మీ సవరం అమ్మేనా? ఎవడు ఎవడా చెప్పిన కుక్క? నువ్వే కదా మా ఆవిడ మొక్కుని తిరుమలలో గుడ్డు తీసుకుంది. దానికి సవరంతో అవసరం లేదని చెప్పి నువ్వు ఎవడు చూసి ఎవడనుకున్నావు? నేను సవరాలు తీసుకోలేదు. తిరుపతి మళ్ళీ కనిపించాను కాలేకపోతా. కోటర్లు అడుక్కునే అల్లుళ్ళని చూసాం కానీ సవరాలు దొంగిలించి అమ్ముకునే వాళ్ళు ఇక్కడే చూసాం. ఇలా బతుకులు చేడా సైనికుల మీద సవరాలు దొంగతాం అంటే కట్టాక ఈ కొంపలు ఒక క్షణం కూడా ఉండను. అట్లాంటి ఓడి పౌరుషాలకు ఏం తక్కువ లేదు. బంగారం దొంగతనం చేశామన్నా పెద్దగా ఫీల్ అయ్యేవాడి కదా. హాస్టల్ బొచ్చు దొంగతనం చేశామన్నారు, ఇంతకన్నా అవమానం ఉంటుందా? నేను తిరిగి మిలిటరీకి వెళ్తున్నాను. దేశమాత నా సేవల కోసం ఎదురు చూస్తోంది, సైన్యం నా సెల్యూట్ కోసం తహతహలాడుతోంది, నా ఒళ్ళంతా ఆవేశంతో ఉప్పు వంగుతోంది. నా కాళ్ళు చెట్లు వణికిపోతుంది, అల్లుడు అల్లుడు ఏమైంది? అల్లుడు ఏమైంది? ఏరా, దేశం నిన్ను పిలుస్తుందా? దీపావళి టపాసులు పీల్చేనే పారిపోయి దాక్కునే పిరికి వెదవి, నువ్వు యుద్ధం చేస్తావా? పిరికి వెదవంటారేంటి? అస్సాం బోర్డర్ లో మేజర్ గా ఉన్నప్పుడు శత్రు సైనికుల్ని 100 మందిని ఒకేసారి చంపేయండి మా అల్లుడు. అల్లుడా ఆకుల కట్ట, మిలిటరీ మేజరే కాదు, నా దగ్గర పనిచేసి వంటవాడు. నేను మేజర్ గా పనిచేస్తున్నప్పుడు వీడిది మా జిల్లాయే కదా అని రీజనింగ్ ఫీలింగ్ తో వీడిని వంటాడి కింద ఇంట్లో పెట్టుకుంటే నాగన్నే దొంగిలించి పారిపోయాడు. నాగన్నే కాపాడుకోలేని వాణ్ణి, దేశాన్నే కాపాడగలని భావించి పై అధికారులు నన్ను సస్పెండ్ చేశారు. ఒరే, నువ్వు చేసిన పాపానికి నిన్ను చంపినా పాపం లేదు. ఒకప్పుడు నువ్వు నాకు వండి పెట్టావన్న కృతజ్ఞతతో నిన్ను నేను వదిలేస్తున్నాను. జీతే రాహో బేట, ఇదిగో నీ గరిటే, ఇది నా గన్ను. ఇక అమ్మలు అయ్యలు, వీడు ఎంత విధమైన గుత్తివంకాయ కూర, గోంగూర పచ్చడి, కాకరకాయ వేపుడు చేయడంలో దిట్ట. వీడి చేత రోజు అవన్నీ చేయించుకుని తిని ఆనందించండి. వస్తారా గాడిద, ఇకనైనా బుద్ధిగా బతుకు. జై హింద్. ఓరి నీజం మడిపాను, ఎంత గుండెలు తీసిన బంటేయుడు, ఎన్ని పోజులు పోయాడు, ఎన్ని గొప్పలు చెప్పాడు, రోజు కుండెడు పాలు తీసుకెళ్లి దూడకు పోసినట్టు పోసావు. ఇదిగో మీరెవరైనా సరే వంటింటి ఛాయలకు వెళ్ళారంటే కాళ్ళు ఎర్ర కొడతా జాగ్రత్త. జెండా కర్రలాట నిలబడతావే, పద వంటింట బోడు పని ఉంది పద. అని అడ్డబడి తట్టింది. ఎంతే పెడతావు కానీ శనగు ప్రమేల దగ్గొస్తుంది. ఇలా తింటే కూరలకు మిగలదు. నువ్వు మాత్రం తినచ్చు, ఇంట్లో ఎవ్వరు తినకూడదు. తీపి కొంచెం తగ్గిందమ్మా, ఇంకో 20 బెల్లం పడేస్తే పులుసేంత పాయసంలా ఉంటుంది. ఇదిగో చూడు, ఏది తగ్గితే అది పడేసుకో, మాకు మాత్రం రుచిగా ఉండాలి. అలాగే అలాగే. వచ్చిన కొత్తలో ప్రతి వంటకి వంకలు పెడుతున్నప్పుడే అనుకున్నాను మీరు మిలిటరీలో పట్టింది గన్ను కాదు గరిటే. అత్తయ్య మన రుక్మిణికి మిలిటరీ వాడు కాకపోయినా మిలిటరీ హోటల్ వంటవాడు దొరికాడు. ఎంతసేపు నవ్వులైనా పని చేయడం ఏమైనా ఉందా? ఓ పక్కన క్యాబేజీ ఉడికిపోతుంది, కొబ్బరి తోరణం అవ్వలేదు, పురుషు చివరిలోకి వచ్చింది, పోపు రెడీ కాలేదు, ఒక్కళ్ళు చెప్పిన పని చేయరు, రుచి తక్కువైతే మాత్రం ప్రతి వాళ్ళు నన్ను అనేవాళ్ళే. అవును అంటావయ్యా, ఏమిటి? ఎక్స్క్యూజ్ మీ, చిన్నయ్య గారు తలంటు పోసుకోవాలంట వీపు రుద్దటానికి అర్జెంట్ గా ప్రమీల గారిని పంపించమన్నారు. మొన్న ఒకసారి చెప్పాం, ఇంకా అర్థం కాలేదా? ఆంధ్రప్రదక్క, మొన్న మనం ప్రమీలను పంపలేదని అన్నయ్య దగ్గర మన వాళ్ళందరినీ దొంగల కింద నిలబెట్టాడు. అవునే, ఈసారి ఇంకేం చేస్తాడో? ఎంత ముందు చూపు, నువ్వు వెళ్ళి ఆ వీపేదో కళ్ళు మూసుకుని రుద్ద చేయమ్మా. వెళ్ళమ్మా. తప్పదా పెద్దమ్మా. మా కోసం వెళ్ళమ్మా, లేకపోతే ఇంకేం గొడవ చేస్తాడో ఏమో.
అవునమ్మా వెళ్ళమ్మా వెళ్ళు బంగారు కదూ వెళ్ళమ్మా వెళ్ళు వెరీ గుడ్ పరాయమగాడి వీపు రుద్ది నువ్వు చేస్తున్న ఈ త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది తల్లి తొందరగా వచ్చేయమ్మా మీల్సడి మీరు పనులు కానివ్వండి అబ్బా ఏంటి ఏదో సొంత మొగుడులాగా పిలుపులు పంపిస్తున్నా కాబోయే మొగుడంటే అయిపోయిన మొగుడు కంటే ఎక్కువ సంజే ఈ విషయం మావికి తెలిస్తే ఏమనుకుంటారు ఏమనుకుంటారు బావ మరదలు సరసాలు ఆడుకుంటున్నారని సంతోషిస్తారు కానీ మిగతా వాళ్ళు మాత్రం మేనేజర్ ఇంటి మేనకోడలతో రాసలీలు ఆడుతున్నాడు అనుకుంటారు ఎంతసేపు ఎవరేమనుకుంటారని ఆలోచించడమేనా నా గురించి ఏమి ఆలోచించవా ఆలోచించాం కాబట్టి వచ్చాం బాబు మరి వచ్చిన తర్వాత టైం వేస్ట్ చేయడం ఎందుకమ్మా బాగుందమ్మా బత్తాయి కాయి
తపస్సు చేసా మలపుర మన పెళ్ళాలను కూడా మనం అంత ధైర్యంగా గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసుకోం. చివరికి సూర్యదేవర వరప్రసాదరావు గారి ఇల్లు లార్జ్ లాగా తయారైపోయింది. నోరు మీవయ్య, ఏ అతను అనే దాంట్లో తప్పే ఉంది? ఇవాళ అమృతాన్యం రాయడానికి మన ప్రమేయాల గదికి పంపమన్నాడు, రేపు మరేదో అంజనం రాయడానికి మీ అమ్మాయినో వదిన గారి అమ్మాయినో గదికి పంపంటాడు. పంపనంటారా అనే ధైర్యం మన మళ్ళీ ఇంటికి ఏనాడైతే వచ్చాడో ఆనాటి నుంచి మమ్మల్ని అందరినీ పురుగుల్లా చూస్తున్నాడు తమ్ముడు. మమ్మల్ని చూస్తే చూశాడన్నయ్య, పెళ్లి కావాల్సిన పిల్లతో ఒళ్ళు నొప్పని తలనొప్పని ఒళ్ళు పట్టించుకుంటాడా? మేము తప్పు చేస్తే మీరు తిట్టండి కొట్టండి పడతాం, అంతేగాని ఎవడికి పుట్టాడో తెలియని ఆ వ్యధ ఎవరిని వాగిన ఆస్తిపాస్తులకు వారసులు మీరే. వచ్చే ఆదివారంతో నాకు 60 ఏళ్లు పూర్తవుతాయి, కాబట్టి మీరందరూ కలిసి నాకు షష్ఠీపూర్తి మహోత్సవం ఏర్పాటు చేయండి. ఆ వేదికపైనే ఆ రోజే నా వారసుడు ఎవరో ప్రకటిస్తారు. ప్రకటించిన వెంటనే వాడు అవుట్ హౌస్ లో కూడా ఉండడు, అంతేకాదు ఈ ఇంట్లో మేనేజర్ గా కూడా ఉండడు. సూర్యదేవర లక్ష్మీ రాఘవరప్రసాద్ గారి షష్ఠీపూర్తి మహోత్సవం, తేదీ 25/2/98. ఇట్లు బంధువర్గం, బావమరుదులు నారాయణరావు, సాంబ శివరావు, వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ, అక్కయ్య కోటీశ్వరమ్మ, చెల్లుళ్ళు ప్రభావతి, అనుసూయ, సావిత్రి. బంధువులని, వాళ్ళ చెల్లుళ్ళు, బావలు, వాళ్ళ పిల్లలు, చివరికి మనవల పేర్లు కూడా వేశారు. కానీ నా పేరు వేయడానికి ఆయన మనసొప్పదు. నన్ను కొడుకు ఒప్పుకుంటారన్న ఆశ ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. నమస్తే సార్, బాగున్నారా? చీర బాగుంది కట్టుకో. ఇప్పుడు నాకెందుకు తమ్ముడు? మీ అందరికీ కాకపోతే ఈ షష్ఠీపూర్తి మహోత్సవం నా కోసమా? మీరందరూ కట్టుకోవాలి, కట్టుకో ఇవాడా. ఏ ప్రభావతి, నువ్వు చీర తీసుకో. ఏ వసుంధరా, ఆ నెక్లెస్ బాగుందా నీకు? తీసుకోమ్మా. ప్రమీల, నీకేం కావాలో చెప్పమ్మా. నాకు వద్దులే మావయ్య, చాలా ఉన్నాయిగా. అదేంటి అన్నట్టు? రాధాకృష్ణ బావగారు, లాయర్కి ఫోన్ చేయమన్నా చేశావా? చేశాను అన్నయ్య. లాయర్ని ఆస్తి పంపకాల కోసమే పిలిపిస్తున్నట్టున్నారు. అల్లుడు, పాయసంలో జీడిపప్పు ఎక్కువ వేసావా? బావగారికి జీడిపప్పు అంటే ప్రాణం. అయ్యో, పాయసంలో జీడిపప్పు తప్ప ఇంకేమీ కనపడవు మామయ్యా. నువ్వే తినేస్తే ఇంకా మా అన్నయ్యకి ఏముంటుంది? త్వరగరండి, త్వరగరండి. ఒక అరిసి అవే ఎప్పుడు నీకు తిండి కూడా అవే. అన్నయ్యకి అరిసలు అంటే ప్రాణం. రండి, ఏమిటా పెళ్లి నడక, తొందరగా రండి. ఏమిటి హడావిడి, ఎక్కడికి? నువ్వు ఎదురొచ్చావుగా, నోరు మూసుకుని నా వెనకాల రండి. తొందరగా రండిరా, ఆ మోకంతా రాకముందే వెళ్ళాలి. గిన్నె కింద పడద్దేమో నీ వయ్యారానికి. చెయ్యి పట్టుకొని లాగి. ఏమంటారు నువ్వు? మా అన్నయ్య చూడడానికి మేము వెళ్తుంటే మధ్యలో డాన్స్ చేస్తున్నావు. ఆగమ్మా, అయ్యగారు లోపల లాయర్ గారితో సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఈ లోపల పురుగును కూడా రానివద్దని స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేశారు. లోపలికి బాబాయ్ గారికి అటు భయసం పెట్టు చేస్తారు. తమ అయ్యగారి నోట్లో గరిట పెడితే అయ్యగారిని పిర మీద వాస పెడతారు. తప్పక ఓరి జిమ్మడి పాను, మా తమ్ముడికి నోరారా తీపి కూడా కనిపించుకునేవా? మీరు వారికి ఎన్ని పెట్టినా వారు ఒక్క సంతకమే పెడతారు. ఆ పేరేంటో నాకు కూడా చెప్పారు. ఇప్పుడేంటి నాకెప్పుడు తెలుసు. ఏమో నువ్వే చేసావా? కొంచెం తీపి తక్కువైంది. బాబాయ్ గారికి షుగర్ ని ఓ చెంచాడు తక్కువ వేశా. వావ్. సైదులు, అదృష్టవంతులు ఎవరయ్యా? సాయంత్రం ఆయన ఎలాగో చెప్తారు కదండి. ఆయన ఎలాగో చెప్తారనుకో, కానీ ఈ లోపు నీ బంగారు నోటితో విందామని. ఏమిటి జాగ్రత్త?
వచ్చేసాడు. ఆ వారసుడు ఎవరో చెప్పరా. అయ్యో నీళ్లు బయట మర్చిపోయానండి. ఈ మాత్రం దానికి నువ్వు వెళ్ళాలా అల్లుడు? నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో నీళ్లు పోసిరా. నేనా పోసిరావయ్యా. వెళ్ళు. ఆ వారసుడు ఎవరో చెప్పరా మగడా. ఆ వారసుడు, ఆ వారసుడు బయట వాడు మాత్రం కాదండి, ఖచ్చితంగా మీలో ఒకడు. ఏం గొడవ చేసేవయ్యా? పెద్ద ఆయన అంతమంది పడుతున్నాడు నీ మీద. ఆయన షష్టి పూర్తి అవగానే నిన్ను మేనేజర్ పోస్ట్ నుంచి తీసేసి అవుట్ హౌస్ కూడా ఖాళీ చేస్తానంటున్నాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీ షష్టి పూర్తి మాతో పాటు చాలా మందికి ఆనందకరమైన రోజు. మీరు బాధ్యతల నుంచి తప్పుకునే రోజు. మీ బంధువుల్లో ఒకరికి అధికారం చేతికొచ్చే రోజు. నిజంగా ఈ రోజు మర్చిపోలేను సార్. మీ వాళ్ళందరి జీవితాలకి ఓ దారి చూపించారు. డబ్బు లేని వాళ్ళ కోసం స్కూల్ కట్టించారు, స్కాలర్షిప్లు ఇప్పించారు. మీ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరినీ సొంత మనుషుల్లా చూసుకున్నారు. సొంత మనిషిని మరి నన్నెందుకు సార్ అంటాని వాడిగా చూస్తారు? నా పేరు చెప్తే ఉలికి పడతారు, నా నేను చూస్తే తప్పుకుని వెళ్ళిపోతారు, మీరు రాగానే మాట్లాడడం ఆపేస్తారు. నేనేం తప్పు చేశాను సార్? మిమ్మల్ని ప్రేమించి మీరే దేవుడని నమ్మిన మా అమ్మ కడుపులో పుట్టడమే నేను చేసిన తప్ప. మిమ్మల్ని నాన్న అని పిలవాలని ఆశపడడం తప్ప. మా అమ్మ ప్రతివ్రతాన్ని లోకముందు చెప్పాలనుకోవడం తప్ప. చెప్పండి సార్, చెప్పండి. నాకు అర్థమైంది సార్, మీరు క్షమించలేని తప్పు ఖచ్చితంగా మా అమ్మ చేసి ఉంటుంది. మా అమ్మ మిమ్మల్ని మోసం చేసి ఉంటుంది. మీ దృష్టిలో మా అమ్మ చెడిపోయి ఉంటుంది. నన్ను మరెవరికో కానీ మీ పేరు చెప్పుంటుంది. మా అమ్మ పతిత సార్, పతిత. పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి 61వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న శ్రీ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు. వరప్రసాద్ గారికి షష్టి పూర్తి అంటే అది ఆయన కుటుంబానికి మాత్రమే పండగ కాదు, సమాజం మొత్తానికి పండగ, మంచికి మానవత్వానికి పండగ. ఆడపిల్లకి ఎక్కువ కట్నం ఇచ్చారనే కోపంతో తన తల్లిదండ్రుల్ని బయటెగ్గంటేసే అన్నదమ్ములున్న ఈ రోజుల్లో తన చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘోటక బ్రహ్మచారి మన సూర్యదేవర. వారిలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని ఆశిస్తూ వారికి షష్టి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వారందరూ నా పుట్టినరోజు మంచికి మానవత్వానికి పుట్టినరోజని, మీ అందరికీ స్ఫూర్తి అని ఏవేవో చెప్పారు. కానీ వారు చెప్పినంత, మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు నేను. నేనొక మామూలు మనిషిని, నాలోనూ బలహీనతలున్నాయి. నేను ఎన్నో తప్పులు చేశాను, కొంతమందిని బాధ పెట్టాను కూడా. మీరందరూ భీష్ముడు అనుకుంటున్న నా బ్రహ్మచర్యం వెనక మీకు తెలియని ఒక కథ ఉంది. నేను ఒక ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కానీ నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆ కుటుంబ బాధ్యతలకు తలవచ్చి ఆమె జీవితాన్ని నుంచి దూరమయ్యాను. నన్ను నమ్మిన ఆమెను నాకు తెలియకుండానే అన్యాయం చేశాను.
అనాథరం చేశాడు. అయితే నేను చేసిన తప్పుకు నష్టపరిహారం అనండి, ప్రాయశ్చిత్తం అనుకోండి, ఏమనుకున్నా సరే మళ్ళీ నా జీవితంలో పెళ్లి అనే భావం రాకుండా ఒంటరిగా బ్రతుకుంటాను. ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తే అప్యాయంగా కౌగులించుకోవడానికి ఆలోచించాను. ఇన్నాళ్లుగా లేని కొడుకుని వీడు నా బిడ్డ అని అంటే నా వాళ్ళేమనుకుంటారో మీరేమనుకుంటారో అన్న సందేహంలో పడ్డాను. ఆ ఆలోచనే తప్పు అన్న నిర్ణయానికి వచ్చి ఈ సంతోష సమయంలో నా అంతరాత్మ సాక్షిగా నిజం చెబుతున్నాను. విజయలక్ష్మి నా భార్య, ఆనంద్ నా కొడుకు. బాబు ఆనంద్, చూపించాల్సిన తండ్రి ఇన్నాళ్ళు పరువు ప్రతిష్టల్ని పట్టుకు వేలాడి నీకు మనోవేదన మిగిల్చారు. తండ్రి అంటే చిన్నప్పుడు చేతిలో ఆటబొమ్మల, ఊహ తెలిశాక చదువు నేర్పే పుస్తకంలా, వయసొచ్చాక జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే మార్గదర్శకుడిలా ఉండాలంట. గోరుముద్దలు తినిపించని తల్లి, గుండెల మీద వేసుకొని పెంచని తండ్రి, తలకొరివి పెట్టని కొడుకు, ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ఆనంద్, నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి సూర్యదేవుల కుటుంబానికి, ఈ వంశ పరువు ప్రతిష్టలకు, ఆచారాలకు, సంస్కృతికి నా కొడుకే వారసుడు. అన్నయ్య ఇంత ఘోరం చేస్తాడని కళ్ళో కూడా అనుకోలేదక్క. షష్టిపూర్తి రోజే ఈ ఇంటి కీర్తిని మంటగలిపాడు. అమ్మా, 60 ఏళ్ళు మీదకొచ్చాక అక్రమ సంబంధం గురించి స్టేజెక్కి చెప్తాడా? సిగ్గున్నవాడైతే ఇలాంటి మెధో పని చేసేవాడే కాదు. రేపు నలుగురులోనూ తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు ఫలానా సూర్యదేవర వారి ఆడపడుచులు అంటే అందరూ చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. ఈ రోజు జరిగిన దానికి రేపటి నుంచి మీద చేయి వేయకుండా ఉంటే అంతే. ఇంకా ఎందుకులే గౌరవాలు? నీతి జాతి గాలి కొదిలేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగే వాడికి మర్యాదలు ఎందుకు? అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా నీకు షష్టి పూర్తి చేద్దాం అనుకున్నందుకు మాకు తగిన షష్టి చేశావు. నీ పద్ధతులు క్రమశిక్షణ చూసి నువ్వేదో పెద్ద మహానుభావుడు అనుకున్నావు, కానీ ఈ రోజు నిన్ను మామూలు మనిషిగా చూడడానికి కూడా పనికిరావని తేలిపోయి. ఇలాంటి వాడిని అన్నయ్య అని పిలిస్తే రాక్షసుని రాముడన్నంత పాపం. ఎవరి గురించా మాట్లాడుతున్నావు? తోడబుట్టిన వాళ్ళ కోసం తన సుఖాన్ని వదులుకున్న ఈ మహానుభావుడు గురించా? ప్రతివాడు నేను నా పెళ్ళం పిల్లలు బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండాలనుకునే ఆ ఉత్తమున్నా మీరు నిందించేది. ఆయన ఏం తప్పు చేశారని మీ ఎవరు నిలదీస్తున్నారు? మీకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నారనేగా. అంటే మీకు సంసారాలు కావాలి, మొగుళ్ళు కావాలి, పిల్లలు కావాలి, ఆయన మాత్రం మీ అందరి కోసం వంటగా మిగిలిపోవాలి అంతేగా. మనందరి కోసం గుమ్మంలోకి వచ్చిన కొడుకుని కూడా గుమ్మస్తలా చూశాడే మీ అన్న. ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుని ఆయన కళ్ళ ముందే రక్తం వచ్చేలా మనమంతా కొడుతున్నా మౌనంగా భరించాడు. మనం ఏమనుకుంటామనని కన్నీళ్ళు కూడా రెప్పల కిందే దాచుకున్నారు. ఇంత వయసు వచ్చాక కూడా ఆయన ఇంకా మీకోసమే బతకాల? ఇప్పటిదాకా ఆయన చేసింది చాలదా? ఏ అంతస్తు లేని మనందరికీ సంఘంలో గౌరవం కల్పించాడు. మీ చీరల దగ్గర నుంచి చంపిన వరకు అన్ని అమర్చిపెట్టారు, ఇంకా ఏం కావాలి? మీ గురించి మేం కూడా ఆలోచించినట్టుగా ఆలోచించాడే మీ అన్నయ్య. అటువంటి ఆదర్శమూర్తిని అపార్థం చేసుకుంటే మీకు పుట్టగతులు ఉండవు. పండి కిందకి, పండి అందరికి, పండి. వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి బాబు గారు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. ఇన్నేళ్లుగా మీ భార్యని బిడ్డని మాకోసం త్యాగం చేశారు, ఇక ముందు ఈ తప్పు జరగటానికి వీల్లేదు బావు గారు. అవును బావగారు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి.
ప్రేమించడం తప్పు కాదు బావగారు, కానీ మీ ప్రేమని మాకెవరికీ తెలియకుండా దాచారు చూడండి, అది మాత్రం తప్పే. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే మేమే స్వయంగా వెళ్లి అక్కయ్య గారిని చీరేసారలతో ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం బావగారు. మేము ఎంతమంది ఉన్నా మీ భార్య పిల్లలకు సాటిరాం. బావగారు, ఈ వయసులో ఖచ్చితంగా మీ మనసు తెలుసున్న మనిషి మీకు తోడుగా ఉండాలి. అల్లుడు, బావగారు మనందరినీ క్షమించారు. ఈ సంతోష సమయంలో తీపి తినిపిద్దాం. నువ్వు వెళ్ళి పాయసం వెళ్ళు. మీరు గదిలోకి పదండి బావగారు. మీ షష్టి పుత్రులు చాలా ఆనందంగా గడపాలి. కానీ మా మూర్ఖత్వం వల్ల మీ సంతోషాన్ని పాడు చేశాం. కూర్చోండి బావగారు. అంతా మన మంచితే జరిగిందనుకోండి. మీ దేశ జీవితం భార్యా పిల్లలతో తృప్తిగా గడపాలని కోరుకుంటూ ఈ తీపి తినిపిస్తున్నాం. మీరందరూ చూపించే ఆప్యాయత ముందు ఈ తీపి ఎక్కువ. మా ముట్టట కాదనకండి బాబాయ్ గారు. మామయ్య తీసుకోండి. అన్నయ్య, బావగారు, ఈ రోజు నుంచి ఆనందని మా ప్రాణంలా చూసుకుంటాం. అన్నయ్య, ఎలా అక్కయ్య గారు రాగానే మీ ఇద్దరికి నిజమైన షష్టిపూర్తి మేము చేస్తాం బావగారు. మెల్లిగా మెల్లిగా తినండి బావగారు. మంచినీళ్ళు కావాలా? ఇవి గ్లాసులు మంచినీళ్ళతో తగ్గే ఎక్కిళ్ళు కావు బాబాయ్ గారు. మీ గుక్కెలు ప్రాణం పోతే గాని ఆగవు. మీరు తాగిన పాయసంలో విషం కలిపాం బావగారు. కుక్కల్లా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటే మూడు నెలల కింద వచ్చిన లోపగాడికి యాచి వేస్తావా? ఎవడో ఫోన్ కిస్కా కొట్టగాడి తీసుకొచ్చి నీ కొడుకంటే వాడికి మేము సెలవులు కొట్టాలా? మొత్తం వేటకూర మానేసి తోటకూర దీని బతికాం. నువ్వు కారెక్కమంటే కారెక్కం కాదు, కుక్కల బండి ఎక్కండి అంటే ఎక్కాం. ఇదంతా ఎవరి కోసం చేశాం? నీ మీద గౌరవంతోటో నీ పెద్దరికం మీద భక్తితోటో కాదు. ఏనాటికైనా నీ ఆస్తిని మాకు రాసిస్తావని నీ బ్యాంకులో ఓటలు ఇస్తాం. నువ్వు చచ్చిన తర్వాతైనా మేము మా ఇష్టం వచ్చాడు సుఖంగా బతుకుతుంది. నీ చావుతో ఇది ఆగుతుందనుకో. నీ చేత నీ కొడుకును చంపిస్తాం. ఇంకా చేపట్లో చచ్చిపోయే నువ్వు వాణ్ణి ఎలా చంపుతానా అని టెన్షన్ పడుతున్నావా? ఇది ఆనందగాడి జ్ఞానమామ రాసిన ఉత్తరం. దీని ఆధారంగా వాడు నీ ఆస్తి కోసం ప్లాన్ చేసి నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేశాడని, అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని వాడి మీద కేసు పెడతా. నీ సమాధే నీ కొడుకు సావుకి పునాది, మా జీవితాలకి ఉగాది. అనిపించేది నీ నోట్లోంచి వచ్చే రక్తం, నీ ఒట్లోంచి పోయే ప్రాణం చూసుకో. ఇన్నాళ్ళు ఒంటరిగానే బతికాడు, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే సావనివ్వండి. పదండి పోదాం బాబు. కలిపేసి ఇలాడు పోతాడట. వరప్రసాద్ గారు లేరు, బయటికి వెళ్ళారు. కింద కారు ఉంది, అదే వేరే కారులు వెళ్ళారు. అవునవును. నాన్నగారు చెప్పండి. మా నాన్నగారికి వాళ్ళు విషం పెట్టారు.
ఏ ఆస్తి కోసం మీరు ఆయన సంపాదించుకున్నారో ఆ ఆస్తి మీకే రాశాడు తీసుకోండి కన్నకుడికి 2 ఎకరాలు ఇచ్చాడు అది కూడా తను సరిపోతే తలకూరి పెట్టడానికి ఖర్చు కింద ఇచ్చాడయ్యా అలాంటి మనిషిని చంపి మీరేం బాగుపడతారు ఆగండి ఆయన చచ్చారో లేదో చూడటానికి వచ్చారా మీకోసం మీ భవిష్యత్తు కోసం మా అమ్మని నన్ను కాదనుకున్నందుకు ఆయన రుణం చాలా బాగా తీర్చుకున్నారు నేను మా నాన్న సంపాదించిన డబ్బు కోసం రాలేదు ఆయన ప్రేమను పొందాలని వచ్చాను ఎవరికి పుట్టానో తెలియకుండానే చచ్చిపోకూడదని వచ్చాను నాకు ఒక ఏరాఫ్ అడ్రస్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను అంతేగాని వారసత్వం కోసం వాటాల కోసం నేను రాలేదు బావమరుదులు బట్టలు కొడతారంటారు కానీ మీరు మా నాన్న చావును కోరుకున్నారు ప్రేమించిన మనిషికే పాటి కట్టాలనుకునే మిమ్మల్ని ఏం చేసినా పంపలేదు చిచ్చే డాక్టర్ మిస్టర్ ఆనంద్ హీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ మీరు వెళ్ళి చూడండి ఫలితాన్ని ఆశించి ఎవరిని ప్రేమించకూడదంటారు నా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం నేను మిమ్మల్ని ప్రేమించాను నా ఆస్తి దక్కించుకోవాలని మీరు నన్ను గౌరవించారు అందుకే నా యావదాస్తిని మీకు అప్పగించారు డబ్బు ఎంత మంచిదో అంతకంటే ఎక్కువ చెడ్డది కూడా ఎన్ని దారుణాలనైనా చేయిస్తుంది నా చెల్లెళ్ళు అమాయకురాళ్ళు వాళ్ళ మీద కోపం వస్తే కొట్టండి తిట్టండి అంతేగాని ఏ అఘాయిత్యానికి పాల్పడకండి పదబాబు నాడు అన్యాయం చేసిన నువ్వు నాకు మేలే చేశావు సమర్థుడు బుద్ధివంతుడు అయిన మంచి కొడుకును కని ఈ వంశానికి వారసు ఇచ్చావు
ఎంత చూస్తుంటే ఓ పండగలాగా ఉందండి. పండగలాగా ఏమిటి పండగే?